రవిచంద్ర మూడవ భాగం. రెండవ భాగంలో రవిచంద్ర ముఠా వాళ్ళందరినీ దెబ్బతీస్తాడు, రజిత తండ్రి కాల్పుల్లో మరణిస్తాడు, రజిత రవిచంద్ర మీద కక్ష తీర్చుకోవడానికి వస్తుంది, రవిచంద్ర ఆమెకు చనిపోయిన బాస్ తండ్రి కాదని, అసలు తండ్రి వేరే ఉన్నాడని చెప్తే నమ్మదు, అది నిరూపించడానికి ఆమెని తీసుకుని వెళ్తాడు. కథ కొనసాగుతుంది. నా కాలు చెయ్యి పడిపోయింది, అసహాయుడినే. బాస్ చనిపోయాడంటే వినవేం? ఇదిగో లక్ష్మీపతి, మీ అన్న కోసం పెళ్ళాంలా నటించమన్నావు. నటించాను. దురదృష్టం, ఈ పిల్లలు పుట్టుకొచ్చారు. వాళ్లను పెంచి పెద్దవారిని చెయ్యాలనే ధ్యాస లేదా? స్త్రీ కంఠమది. ఆ ధ్యాస ఉంది కాబట్టే అన్న కూతురన్న దయా జాలి వదిలి రజితను దొంగ రవాణాదారులకి అప్పగించాను. పోలీస్ ఇన్స్పెక్టర్ వాసుదేవ్ యాక్సిడెంట్కు కారణమయ్యాను. ఆ పాపాలు కట్టి కుడుపుతున్నాయి. భగవంతుడా, నన్ను క్షమించకు, క్షమించకు. నువ్వంటూ ఉంటే రజితను రక్షించు. అవును, రజితను రక్షించాలి, మమ్మల్ని భక్షించాలి. అవునా? నువ్వేమైనా అనుకోతారా, నేను చేసిన అన్యాయాలకు శిక్షను భవిస్తున్నాను. వాసుదేవ్ పేరు వింటనే ఉలిక్కిపడ్డాడు రవిచంద్ర. అతను తన బావ, అందరూ అనుకుంటున్నట్లు యాక్సిడెంట్ కాదన్నమాట. బాస్ బంధు ఉన్నాడుగా, అతడిని అడుగు. అది అయింది, ఆ ఛాయలకి రావద్దన్నాడు. పోలీసులకు చెప్తాను అనకూడదు, తారా అనబడే స్త్రీ అడిగింది. ఆ మాట అన్న మరుక్షణమే మన టికెట్ కోయిస్తాడు పరలోక ప్రయాణానికి. రవిచంద్ర తలుపు తట్టాడు. కాసేపు నిశ్శబ్దం, తరువాత తలుపు తెరుచుకుంది. భయంగా చూస్తూ నిల్చున్నాడు లక్ష్మీపతి. ఇద్దరూ లోపలికి వెళ్లారు. అమ్మా రజిత, ఆయన కళ్ళు మిలమిలా మెరిశాయి. లక్ష్మీపతి గారు, ఇప్పుడైనా జరిగిన విషయాలు రజితకు చెప్పండి, ఆమె మీ కుటుంబాన్ని ఆదుకుంటుంది, రవిచంద్ర చెప్పాడు. కూర్చో బాబు అన్నాడు. రజిత చుట్టూ చూసింది. ఒకటే గది, ఒక మూలన పిల్లలిద్దరూ ముడుచుకొని పడుకున్నారు, మరో మూలకు పొయ్యి కర్రలున్నాయి. ఒక నులక మంచం తప్ప మరేం లేదు. ప్రతి అడుగులో దారిద్ర్యం తాండవిస్తోంది. చెయ్యి కాలు చచ్చుబడిపోయిన లక్ష్మీపతిని ఆ స్థితిని చూస్తే ఉప్పెనలా వచ్చిన కోపం పోయి బాధ జాలి కలిగాయి. బాబాయివా, అయితే ఎందుకు ఇలా చేశావు? రజిత, క్షమించమ్మా, క్షమించు. నాన్న పోయాక డబ్బు కాసపడి బాస్ను చూసి నాన్నే దేవుడి దగ్గర నుండి అలా వచ్చాడంటే నమ్మి వెళ్ళావు. ఆ దృశ్యం చూసి నేను పడిన బాధ మర్చిపోలేను. బావురుమన్నాడు. మిస్టర్ లక్ష్మీపతి, ఈ బాస్ బంధువు ఎవరు? వాసుదేవిని ఎందుకు చంపారు? బాబోయ్, నీ పాదాలు పట్టుకుంటాను, ప్రమాణభంగం చేయించకు. నా అడ్రస్ కనుక్కున్నట్టే ఒకరోజు నిజం తెలుసుకుంటావు అన్నాడు. ఆల్ రైట్ మిస్ రజిత, మీకొచ్చిన భయం ఏం లేదు. మీరు ప్రతిసారి నాతోనే తలపడ్డారు కాబట్టి నేను కేసు రాకుండా చూస్తాను. మీరు మనసు మార్చుకుంటే ఏదైనా ఉద్యోగం చూస్తాను అన్నాడు. జేబులో నుండి 100 రూపాయలు తీసి కళ్ళప్పగించి చూస్తున్న తారకిచ్చి బయటకొచ్చాడు. బాబు, అమ్మాయి ఉందని తెలిస్తే టైగర్, బంధువు ఊరుకుంటారా? మీకు తెలియకుండా మీ చుట్టూ మా వాళ్ళుంటారు. వస్తాను, అవసరం అనుకుంటే ఫోన్ చేయించు అని బయటకొచ్చాడు. ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ లోపలికి వెళ్ళాడు. మిస్ రజిత, వెళ్ళి లట్టుతో మీకు బట్టలు పంపుతాను, బెడ్డింగ్ కూడా తెస్తాడు అన్నాడు. థ్యాంక్స్ అన్నది బయటకొచ్చి. నాపై కోపం పోయినట్టేనా? అడిగాడు. ఆమె పేలవంగా నవ్వింది. నా జీవితంపై నాకే కోపంగా ఉంది. బీ బోల్డ్, అన్నీ సక్రమంగా జరుగుతాయి అని వెళ్ళిపోయాడు. ఆమె దూరాన మిలమిలా మెరిసే నక్షత్రాలకేసి చూస్తూ నిల్చుంది. 3 గంటలకి నడుం వాల్చాడు. కళ్ళు మూతలు పడ్డాయి. ఫోన్ మోగింది. లేచి చేయి చాచి ఫోన్ అందుకున్నాడు. హలో ప్రసాద్, ఏమిటి? 2 సార్లు చేసావా? పని మీద వెళ్ళాను. ఆ 2 లారీలు అనుమానాస్పదంగా ఉన్నాయా? అవును. కాకినాడ వెళ్లే లారీల్లో గడ్డెందుకుంటుంది? మరో అరగంట ఆపు, నేను వస్తున్నాను అని త్వరగా లేచి డ్రెస్ వేసుకున్నాడు. అప్పటికి 1 వారం రోజులుగా నిద్ర లేదు. స్టేషన్కి వెళ్ళి సాయుధ పోలీసులను తీసుకొని వారిని కొద్ది దూరంలో ఉంచాడు. అక్కడికి వెళ్లేసరికి ప్రసాదు మరిద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు. 2 డ్రైవర్లు కీసివ్వమని గోల చేస్తున్నారు. ఏమిటండి? రవిచంద్ర అడిగాడు. చూడండి బాబు, గడ్డి తీసుకుపోతుంటే లారీ ఆపారు. అనుమానం వచ్చి ఆపారేమో. చెకప్ చేస్తే పోలా? గడ్డినేం చెకప్ చేస్తారు? రుసరుసలాడాడు. చూస్తే తప్పేముంది? రవిచంద్ర లారీ పైకెక్కాడు. కాలుతో గడ్డిని జరిపాడు. గట్టిగా తగిలింది. కాలుతో తన్నేశాడు. మిస్టర్ రవిచంద్ర హ్యాండ్స్ అప్. క్లీనర్ ఎదురుగా నిలబడ్డాడు. చేతిలో పిస్టల్ ఉంది. రవిచంద్ర ఓడుపుగా గుండును తప్పించుకొని అతని కాళ్ళు పట్టి లాగాడు. మరో క్లీనర్ వచ్చాడు. ఈ లోపల పోలీసులు వచ్చారు. అందరినీ పట్టుకున్నారు. క్లీనర్స్గా వ్యవహరించిన వారు ముఠాకు సంబంధించిన వారు. డ్రైవర్లు ఏం తెలియదని గోల పెట్టసాగారు.
లారీలలో బోన్లాంటి పెట్టెలలో అందమైన అమ్మాయిలున్నారు, స్పృహలో లేరు. పశువుల కంటే హీనంగా పడి ఉన్నారు. వారిని మొదట ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇంటికి వచ్చేసరికి తెల్లవారింది. స్నానం చేసి కాఫీ తాగి ఓ గంట పడుకున్నాడు. అక్కయ్య, బావగారు డైరీలున్నాయా? ఎందుకురా? ఊరికేనే, ఏదైనా కష్టతరమైన కేసు ఉంటే ఆయన రాసుకున్నారేమోనని. ఒకటో రెండో ఉండాలి అన్నదామే. నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి చూడొచ్చా అని అడిగాడు. నాకేం అభ్యంతరం లేదు, కానీ కేసులు బాసులు తప్ప ఇంట్లో అక్క ఉందని, ఆమెకు తోడు కావాలని గమనించావా? ఆ ఫ్యాక్టరీ ఆచూకీ దొరికిందంటే చాలు, నువ్వు చూపించిన అమ్మాయి మెడలో తాళి కడతాను. మాటలతోనే మరిపించేస్తావురా. లోపలికి వెళ్ళి ఆమె తెచ్చిచ్చిన డైరీలు చూశాడు. వాసుదేవ్ చావడానికి వారం రోజులకి ముందు రాసుకున్నది చూశాక అతను పళ్ళు బిగించాడు. గబగబా నాలుగు మెతుకులు తిని డైరీలు దాచి లక్ష్మీపతి ఇంటికి వచ్చాడు. అందరూ భోజనాలు చేసి నిద్రపోతున్నారు. రజిత మాత్రం పేపర్ పట్టుకొని కూర్చుంది. మిస్ రజిత. ఓ మీరా, లేచింది. మనము కాస్త దూరం వెళ్ళి మాట్లాడుకోవాలి, వస్తారా? పదండి. నిర్లిప్తంగా అతను వెనక వెళ్ళింది. అతను దిల్కుష్ హోటల్కి తీసుకువెళ్ళాడు. ఇద్దరు రూమ్ నెంబర్ 102లోకి వెళ్ళాక తలుపేశాడు. కూర్చోండి అన్నాడు. ఆమె కూర్చుంది. అతను మంచం మీద కూర్చున్నాడు. మిస్ రజిత, మీరు రాత్రంతా నిద్రపోలేదని మీ ముఖమే చెప్తోంది. మీరు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి ఉంటారు అన్నాడు. ఎస్, మీరు అంటూ ఎందుక మన్నింపు నెమ్మదిగా అడిగింది. మునుపట్ల హుషారు చలాకితనం మచ్చుకైనా లేవు. రాణి అంటే? కొంటెతనంగా అడిగాడు. మీ ఇష్టం. ఆమె కళ్ళు నిండుకున్నాయి. అతను చటుక్కున వచ్చి ఆమెను దగ్గరగా తీసుకుని తల గుండెలు కదుముకున్నాడు. ఆమె తల ఆప్యాయంగా మరో చేత్తో నిమిరాడు. ఏమిటిది, వదలండి. రజిత, వదలటానికి కాదు, మనం కొత్త జీవితం గడపటానికి వచ్చాను. రవిచంద్ర భయంగా ఆశ్చర్యంగా చూసింది. భయం లేదు రజిత. తను కూర్చుని పక్కన కూర్చుండబెట్టుకున్నాడు. ఆమె నుదురు అంటి అంటనట్టు ముద్దు పెట్టుకున్నాడు. రజిత, ఇటు చూడు. రవిచంద్ర, జరిగిన దానికి అవమానంతో కూచించుకుపోతున్నాను. ఇంకా ఆశలు రేపుతావా? పోలీసుల బారి నుండి, సంఘం నుండి నన్ను రక్షించగలవేమో, కానీ చట్టంతో చెలగాటమాడతావా? సంఘంలో నా స్థానమేమిటో నిర్ణయించగలవా? ఆవేశంగా బాధగా అడిగింది. నా దానమైన మర్నాడు నీ స్థానం దానంతట అదే స్థిరపడుతుంది. చట్టంతో చెలగాటమాడను. నువ్వు అప్రూవల్గా మారిపోవాలి రజిత, నా కోసం. రవి, ఆ పిలుపులోనే నీ నిర్ణయం తెలిసింది డియర్. ఆ ఫ్యాక్టరీ పట్టించావంటే మనిషిగా పుట్టినందుకు ఉద్యోగ ధర్మం నెరవేర్చానన్న తృప్తి మిగులుతుంది. నా సాయశక్తులా మీకు సహకరిస్తాను అన్నది మెల్లగా దృఢంగా. అతను మరోసారి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆనందం పట్టలేక బెల్ కొట్టాడు. బేరర్ వచ్చాడు. అతన్ని చూసి ఆమెను వదిలి సర్దుకొని కూర్చున్నాడు. భోజనం ఆర్డర్ చేశాడు. భోజనం రాగానే ఆమె ముందుకు జరిపాడు. మీరు లేకుండా నేను ఒక్కదాన్ని ఎలా తింటాను? నేను ఇంటి దగ్గర తినే వచ్చాను. నేను బాబాయ్తో భోజనం చేశాను అన్నది. రవిచంద్ర నవ్వాడు. ఆమె భుజాలు ఆప్యాయంగా తట్టాడు. ఆమె ముఖం తన వైపుకి తిప్పుకున్నాడు. కడుపు నిండా భోజనం చేశావు కదూ రజిత, నీ మంచి చెడ్డలు నాకు వదిలి నిశ్చింతగా ఉండు. కొన్ని రోజులు నువ్వు ఆ ఇంట్లో ఉండక తప్పదు. తను ఒక ముద్ద తీసుకున్నాక ఆమె భోజనం చేసింది. అతని కళ్ళు మూసుకుపోతున్నాయి. అరగంట అతడు సుషుప్తావస్థలో గడిపాడు. రజిత మెల్లగా అతడి పక్కన కూర్చుని ఆలోచిస్తోంది. ఓ సారీ రజిత, లేచి మొహం కడుక్కొని వచ్చాడు. అందమైన యువతలు ఉదంతం చెప్పాడు రవిచంద్ర. వాళ్ళనంతా విదేశాలకు పంపుతారు. వ్యభిచారులుగా కొందరు, నర్సుగా కొందరు అమ్మబడతారు. అలాగా మీ డాడీ అనబడే బాస్ చనిపోయాడు కదా, మరి కార్యకలాపాలు ఎవరు చూస్తారు? మా డాడీ బ్రతికి ఉండగా కూడా బంధు గారి ఆదేశాల ప్రకారమే నడిచేవారు. ఎవరా బంధు? అదే తెలియదు. బాసుకు బంధు అని అందరూ బంధు అంటారు. అతడిని నువ్వెప్పుడూ చూడలేదా? లేదు, ఆయన ఆదేశాలన్నీ ఫోన్ మీద వచ్చేవి. మీ నాన్న అనే ఆయనతో అన్యాయాలు అక్రమాలు తప్పని వాదించలేదా? వాదించాను. అతను అమ్మంటే నాకుండే అభిమానం తెలుసుకున్నాడు. అమ్మను సమాజంలోని మంచి వ్యక్తులు నాశనం చేశారని, చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేసిందని, దానిపై కక్ష తీర్చుకోవాలనేవాడు అన్నది ఎటో చూస్తూ. సరే, కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నిర్మోహమాటంగా జవాబు చెప్పాలి. ఏది దాచకూడదు. అడగండి అన్నది మఠం వేసుకుని మంచంపై కూర్చుని. సత్యసాయి నర్సింగ్ హోమ్ వ్యభిచార గృహం కదూ రవి, నన్ను నమ్ముతావా? నేను చెప్పింది వింటావా? నమ్మకముంది కాబట్టి అడుగుతున్నాను. నిజంగా అది మా డాడీకి చెందిందని నిన్ను అక్కడ చేర్పించేదాకా తెలియలేదు. నిన్నక్కడ చేర్చారని తెలిసింది. డాక్టర్ ద్వారా నీకేం హాని చేస్తారోనని నీకోసం ఒకసారి వచ్చాను. డాక్టర్ను హెచ్చరించాను. నీకేదైనా హాని జరిగితే మరుక్షణమే అతని ఈ లోకంలో ఉండడని.
రజిత, అభిమానించిన దానవు ఎలా కాల్చావు? ఆశ్చర్యంగా అడిగాడు. ఒంటరితనం, తనవారనుకున్న వారు దూరమైతే ఎంత నరకం అనుభవిస్తామో నీకు తెలియదు రవి. ఆ క్షణంలో ఉచితానుచితాలు మర్చిపోతాం. పోనీ ఫ్యాక్టరీ గురించి అయినా తెలుసా? ఫ్యాక్టరీ గురించి తెలిసిన వారు నలుగురే వ్యక్తులు, బంధు, బాస్, టైగర్, రామ్గులాం. రామ్గులాం నీ కస్టడీలో ఉన్నా ప్రాణమిస్తాడు కానీ నిజం చెప్పడు. రవిచంద్ర ఆలోచిస్తూ పచార్లు మొదలుపెట్టాడు. ఆల్ రైట్ రజిత, నేను ఇంటి దగ్గర దింపి పెడతాను, పద. రవి, ఆమె వచ్చి ఆ అతని భుజంపై తలవాల్చింది. నాకేదో భయంగా ఉంది. నీకేం భయం లేదు, బహుశా టైగర్ వస్తాడు, అతనే ఇప్పుడు అన్ని చూస్తాడు అనుకుంటాను. అతనితో పేచి పడుకు, ఉపాయంగా తప్పించుకో. అలాగే ఆమెను తీసుకొచ్చి పినతండ్రి దగ్గర వదిలేసి వచ్చాడు. అతని మెదడులో ఆలోచనలు విమానం ప్రొఫెల్లర్లా తిరుగుతూ ఉన్నాయి. రవిచంద్ర ముఖం జేవురించి ఉన్నది. అధికారుల మాటలు వింటున్నాడు ఓపిగ్గా. మెల్లగా ముఖం తుడుచుకుని సమాధానం చెప్పాడు. రామ్ గులాంను ఓ అవసరం కోసం విడిపించాను. అతను లోపలుంటే ఫ్యాక్టరీ ఆచూకీ దొరకదు అని నువ్వు చెప్పగానే నమ్మటానికి మూర్ఖులెవరూ లేరు. నీ ప్రియురాలి మీదకి కేసు రాకుండా చూడడానికే నువ్వు పడ్డపాట్లు నాకు తెలుసు. ఆమె కోసమే రామ్ గులాంను విడిపించావు. చట్టరీత్యా సస్పెండ్ చేశాం. నీ మాట ఎవ్వరూ వినరు. అతను రవిచంద్ర ముఖం మీదే తలుపు వేసేసుకున్నాడు. రవిచంద్ర భారమైన అడుగులతో బయటికొచ్చాడు. సారీ రవిచంద్ర, ప్రసాద్ అన్నాడు. ఏం జరగనున్నదో తెలియదు. నువ్వు మెత్తగా ఉంటే ఊస్ట్ కూడా చేయిస్తాడు. లాయర్ని పెట్టు, అక్కడున్న వారు సలహా ఇచ్చారు. ఆలోచిస్తాను. గేటు దాటుతుంటే వెనక నుంచి నవ్వులు వినిపించాయి. గడ్డి కుప్పకాడి కుక్కలా మనల్ని చంపాడు కదయ్యా, తను బాగుపడడు, ఒకరిని బాగుపడనీయడు. ఇక సంజాయిషీలు, సమన్లు, అయ్యగారు అడుక్కు తినాలి. అతనికి ఆ కర్మ ఏం పట్టిందండి? అక్క ఉంది, ఆమె ఆస్తి ఉంది. ప్రసాద్ వెటకారం చేశాడు. ఏమిటోయ్, నీకు అతడి పైత్యం ఎక్కిందా? నిజాయితీగా పనిచేసేవారంటే ఎందుకండి కక్ష? నిజాయితీకి ఏం దొరికిందోయ్? అభాండాలు, ఆవేదన, అంతేగా. రవిచంద్ర ఓ నిట్టూర్పు వదిలాడు. బుల్లెట్ ఎంతో బరువు అనిపించింది. మెల్లగా ఇంటికొచ్చి పోర్టికోలో బుల్లెట్ పెట్టి లోపలికొచ్చాడు నీరసంగా. ఎండగా ఉందిరా, బెదవ బుల్లెట్. హాయిగా కారు కొనుక్కోరాదు? కమలమ్మ విసుక్కుంది. వాడి వడిలిపోయినట్లున్న తమ్ముడి ముఖం చూసి, బుల్లెట్ అమ్ముకోవాల్సి వచ్చేలా ఉంది అన్నాడు కుర్చీలో కూర్చొని బూట్లు విప్పుకుంటూ. అదేమి ట్రోయ్, నవ్విందామె. నన్ను సస్పెండ్ చేశారక్క అన్నాడు దిగులుగా. పీడా పోయింది. ఆ ఉద్యోగం లేకుంటే బ్రతకలేమా? పద భోజనానికి. అది కాదక్క. ఒరేయ్, నిన్ను కాదనుకున్న ప్రభుత్వానికి పస పిస రెండూ లేవురా. నీకేం, పనిచేసుకుంటే ఎక్కడైనా బ్రతకొచ్చు అన్నది. అతను మరేం మాట్లాడక భోజనానికి లేచాడు. వారం రోజులు నిద్ర తీశాడు. మెల్లగా రేడియో పెట్టుకుని కూర్చున్నాడు. రజిత వచ్చింది. ఆమె కళ్ళు రెపరెపలాడుతున్నాయి. ఉద్యోగం పోయిందా? అవును రజిత, రా కూర్చో. మంచితనానికి బహుమత లేక? అడగలేకపోయింది. జరిగిన దాని గురించి బాధపడితే లాభం లేదు, కూర్చో. అతను చూపిన కుర్చీలో కూర్చుంది. లట్టు, రెండు టీలు పట్రా అన్నాడు. నేను వెళ్ళి వాళ్ళకి లొంగిపోయి మీరు నిర్దోషి అని చెప్తాను. కాదు, వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. రవిచంద్ర పళ్ళు బిగుసుకున్నాయి. వద్దు రవి, చటుక్కున అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. పగ పేరుతో మీ శక్తి సామర్థ్యాలు వృధా చేయకండి. మరేం చేయను, చేతులు ముడుచుకొని కూర్చోనా? కాదు, నేను చేయి కలుపుతాను. ఆ ఫ్యాక్టరీని పట్టుకొని తీరుదాం. నా ఆఖరి రక్తపు బొట్టు కూడా ఆ కార్యసాధనకే వినియోగిస్తాను. రజిత, అతని అనుమానాలు పటాపంచలయ్యాయి. ఇద్దరు ప్రణాళికలు వేస్తున్నారు. కమలమ్మకు లట్టు రజిత విషయం చెప్పాడు. ఈడు జోడుగుంటారు, అయ్యతో చనువుగా మాట్లాడుతుంది అని. ఆమె బిస్కెట్లు, టీ పంపి కుతూహలం అంచుకోలేక లోపలికొచ్చింది. రజిత లేచి కూర్చుంది. అక్కయ్య, రజిత అని పరిచయం చేశాడు. ఎక్కడో చూసినట్లున్నాను. ఆమెకు నమస్కరిస్తున్న రజిత కనిపించలేదు. తన ముక్కు దగ్గర రుమాలు అదిమి పట్టిన కాగితాలు అమ్మే అమ్మాయి కనిపించింది. ఆ, నువ్వా? ఇప్పుడు అర్థమైంది మా వాడి ఉద్యోగం ఎందుకు పోయిందో. ఇప్పుడే పోలీసుల్ని పిలుస్తాను. కమలమ్మ బయటకు పోబోయింది. అక్కయ్య, రవిచంద్ర ఒక్క గంగలో వెళ్ళి ఆమె చేయి పట్టుకున్నాడు. నీకు తెలియదు రవి, ఆ రోజు వచ్చింది ఈవిడే. నాకంతా తెలుసక్క, తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తాను. మొదట మమ్మల్ని మాట్లాడుకోనివ్వు. ఏమిట్రా, పాముతో చెలగాటమా? ప్లీజ్, నా మీద ఏమాత్రం గౌరవమున్నా ఇప్పుడేమీ అనకు. సరేలే, ఆమె కొరకొరా చూసి వెళ్ళిపోయింది. రజిత ముఖం నల్లబడింది. అనవసరంగా మీకు మనస్తాపం కలిగించిన దాన్నవుతాను. రజిత, ఇంత చిన్న విషయానికే బేలవైతే ఎలా? ఆమె దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా తలనిమిరాడు. కార్యవాదులు ఎప్పుడూ ఇలాంటి వాటిని స్పోర్టివ్గా తీసుకోవాలి అన్నాడు. ఆమె కూర్చున్నాక టీ ఇచ్చాడు. మీ టైగర్ వచ్చాడా?
వదులుతాడా, డాడీ మరణించారు, నా మతిపోయిందని తప్పించుకున్నాను, లక్ష్మీపతి గారు ఎలా తెలుసని గుచ్చిగుచ్చి అడిగాడు. ఏదైనా అవసరమైతే వెళ్ళమన్నట్టు డాడీ ఆదేశమంటే అనుమానపడకుండా వెళ్ళిపోయాడు. కానీ నిన్ను 1000 కళ్ళతో కనిపెట్టి ఉంటాడు, అది నిజమే, సమయానుకూలంగా ప్రవర్తించాలి అన్నది మెల్లగా. నన్ను సస్పెండ్ చేశారని ఎవరు చెప్పారు? టైగరే చెప్పాడు. కాసేపు మౌనంగా ఉన్నారు ఇద్దరు. అతడు ఆమె వంక చూసి నవ్వాడు. రజిత, మనము ఏదో చేద్దాం అనగానే కాదు, మునుపట్ల ఉత్సాహంగా ఉండాలి. నేను బాగానే ఉన్నాను అంది నవ్వడానికి ప్రయత్నిస్తూ. ఏది ఆ మాట, నా ముఖం చూశాను? ఆమె గడ్డం పట్టి తన వైపుకి తిప్పుకున్నాడు. నా కోసం ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, అలాగే అన్నది ఈసారి ప్రసన్న వదనంతో. తన కోసం ప్రాణం పెట్టే ఓ మనిషి ఉన్నాడు, అంతకంటే ఏం కావాలి? చటుక్కున అతని చెయ్యి పెదవుల దగ్గర పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోయింది. అతను లిఫ్ట్ ఇస్తానన్నా వినిపించుకోలేదు. టైగర్కు చాలా సంతోషంగా ఉంది. నిన్న వార్తాపత్రికలో చూస్తే మరింత రూఢి అయింది. అతను విస్కీ గ్లాస్ తీసుకుని కూర్చున్నాడు. మోలీ అతని వీపు మసాజ్ చేస్తోంది. ఏమిటి టైగర్, చాలా సంతోషంగా ఉన్నావు? రవిచంద్ర సస్పెన్షన్, అది కూడా దోపిడీదారులకు, దొంగ రవాణాదారులకు సహాయం చేస్తున్నాడని ఆరోపించారు. పూర్ ఫెలో పెద్దగా నవ్వాడు. రామ్ గులాం అతని ముందు కూర్చున్నాడు. టైగర్, నువ్వంత సంతోషించాల్సిన సమయం కాదేమో, నా అనుమానాలు నాకున్నాయి. నాకెలాంటి అనుమానం లేదు. ప్రభుత్వం అంతకంటే ఏం చేస్తుంది? అతను మనకు సహకరించినా బాగుపడిపోను. నా మాట విను టైగర్, ఈసారి నా విడుదలకు సహాయపడ్డాడంటే కుట్ర అంటావు, కూరలు తీసిన పాము, వాడేం చేస్తాడు? అందుకే రజితను బయటుంచాను, వాడి యాక్టివిటీస్ కనిపెట్టి ఉండమని. ఏ మాట కామాటే చెప్పుకోవాలి, అతను చాలా తెలివిగలవాడు. ఇంకా కొన్ని రోజులు గడివిస్తే. షటప్, మనకెదురు శక్తి ఉందనుకున్న నువ్వు బ్రతకటం కంటే చావడమే మేలు. టైగర్ రామ్ గులామును ఒక్క నెట్టు నెట్టాడు. మోలీ పిస్టల్ ఇచ్చింది. ఈ లోపల లాంగ్ కోట్ వేసుకున్న వ్యక్తి వచ్చి రామ్ గులాంకు చేయూతనిచ్చి లేపాడు. బంధు ఆశ్చర్యంగా చూశాడు టైగర్. అవును నేనే. టైగర్, వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నారు. రామ్ గులాం మరణశిక్షకు గురి కావాల్సిన తప్పేం చేశాడు? అది కాదు, ఉలిక్కిపడ్డట్టుగా లేచాడు. ఈ హంగులు ఆర్భాటం సినిమాల్లో చూసి నేర్చుకుంటున్నావా అని అతడు గర్జించాడు. సారీ బంధు అన్నాడు వినయంగా. అతడిని గుర్తుపట్టడానికి వీల్లేని డ్రెస్సు మేకప్లో వస్తాడు. రామ్ గులాం రవిచంద్ర విషయంలో నీతో ఏకీభవిస్తున్నాను. అతడిని నిజంగా సస్పెండ్ చేస్తే మనతో చేతులు కలుపుతాడు. ఆ విషయం నాకు వదిలేయండి. థ్యాంక్ యూ బంధు అన్నాడు టైగర్. టైగర్ హత్యలు చేయటం మన ధ్యేయం కాదు. ఆర్థిక బలం ముందు ఏ బలము నిలవటం లేదు, అది పటిష్టం చేసుకోవాలి, స్థావరం మార్చివేయాలి. ఈలోగా అమ్మాయిలను క్షేమంగా పోర్టు చేర్చే బాధ్యత నీది, తప్పక చేరుస్తాను బంధు. ఇన్నాళ్ళు రవిచంద్ర గాడు పక్కలో బల్లెంలా అడ్డుపడ్డాడు. షటప్, నోరు జాగ్రత్త, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. బంధు చరచరా నడిచి వెళ్ళిపోయాడు. టైగర్ కాలును నేలకేసి కొట్టాడు. వాడు వీడికి అల్లుడైనట్టు మర్యాదలు చేయమంటాడేం? పళ్ళు పటపటా కొరికాడు. కూతురున్నది, అల్లుడనుకున్న తప్పులేదు, నీ దూకుడు తగ్గించు, రామ్ గులాం హెచ్చరించి వెళ్ళిపోయాడు. టైగర్ గ్లాస్ తీసి నేలకేసి కొట్టాడు. ప్రభుత్వం కంటే వీళ్ళేం ఉద్ధరించారు? అధికార దాహమున్నవాడు అంధుడవుతాడు, మంచి చెడు ఆలోచించడు అనుకున్నాడు. అతను చాలా శ్రద్ధగా ట్రస్ట్ చేసుకుని రజితను చూడాలని బయలుదేరాడు. ఆమె లక్ష్మీపతి ఇంటి ముందు గోతులు పూడుస్తున్నది, సాదా బట్టల్లో అందంగా కనిపించింది. రజీ, అతను ఆప్యాయంగా పిలిచాడు. ఓ నువ్వా టైగర్, చేతులు కడుక్కుని వచ్చిందామె. రజీ, నీతో చాలా మాట్లాడాలి, దయచేసి అలా పిలవకు. ప్రేమించినా ద్వేషించినా డాడీ పిలిచేవాడు, ఆ స్థానం ఎవరికీ దక్కదు అన్నది. రజిత, అలాగే, అలా పార్కు వరకు వెళ్దాం పద పద. ఇద్దరూ పార్కు వరకు వెళ్ళారు. అక్కడ కూర్చున్నారు. నేను నిర్ణయానికి వచ్చాను రజిత, నువ్వు సహకరిస్తే ఈ బంధు గొడవ వదిలించుకొని మనము హాయిగా ఉందాం అన్నాడు. బంధు గొడవ అయ్యాక నన్ను వదిలించుకోవటం పెద్ద సుతారం కాదు. రజిత ఆశ్చర్యంగా దెబ్బతిన్నట్టు చూశాడు. కొన్నాళ్ళు ఇలాంటి విషయాలు ఎత్తకు టైగర్, కాస్త ప్రశాంతంగా ఉండని అన్నది విసుగ్గా. ఇలాంటి తరుణంలో ఏకాంతం కంటే నాతో ఉంటేనే బాగుంటుంది రజిత. అవును, నీ రాసలీలలు చూస్తూ భావి జీవితంలో నరకం ఊహించుకోవచ్చు అన్నది చురుగ్గా. మొగుడు తిరుగుళ్ళు పట్టించుకుంటే నీ జీవితం నరకమవుతుంది. నాకిప్పుడు మొగాడి అండదండలు కావాలన్న ఏడ్పు లేదు, నా జీవితం అస్తవ్యస్తంగా అయింది అన్న బాధ ఉంది అన్నది. అతను ఆమెను రెచ్చగొట్టడం భావ్యం కాదని ఊరుకున్నాడు. ఆ తర్వాత కొంత డబ్బడిగి తీసుకుని వెళ్ళిపోయిందామె. రావుగారు ఎంతో ఓర్పుగా కమలమ్మకు ఉద్యోగం పురుష లక్షణమని నచ్చ చెప్పాడు. రవిచంద్రను తన క్లబ్లో పనిచేయడానికి అంగీకరింపజేశాడు. సత్యసాయి క్లబ్ అంటే మామూలు క్లబ్బులకు మళ్ళీ
క్యాబరే డ్యాన్సులు, హిప్పీ గంతులు ఉండవు. ప్రార్థనా గీతాలు, భజనలు, శాస్త్రీయ నాట్యాలు ఉంటాయి. అక్కడి మెంబర్స్ కూడా ప్రజాహిత కార్యకలాపాలలో మునిగి తేలుతున్నారు. మనకు లేదా ఉద్యోగం వద్దు అన్నదామే. ఉద్యోగం పురుష లక్షణమని నచ్చ చెప్పాడు. జయకు రవిచంద్ర అంటే విముఖత ఏర్పడినా రావుగారు మాత్రం అతడే తన అల్లుడు అన్నంత మర్యాద చేస్తున్నాడు. రవిచంద్ర కూడా ముగ్ధుడయ్యాడు. ఊళ్ళోకి ఏ భక్తులు వచ్చినా సత్యసాయి క్లబ్బులోనే బస చేస్తారు. అక్కడున్న రిసెప్షనిస్ట్ సాంప్రదాయకమైన దుస్తులు ధరించి చాలా మర్యాదగా ఉంటుంది. పేరులోనే గంభీరత ఉంది. ఆమెనంతా భవానీ అంటారు. అక్కడి వాతావరణం చూస్తే పవిత్రంగా కనిపించింది. రవిచంద్ర ఇంటికొచ్చాడు. ఎలా ఉందిరా ఉద్యోగం? ప్రశాంతంగా ఉండొచ్చక్క అన్నాడు భోజనం చేస్తూ. లట్టు వచ్చాడు. కమలమ్మ సైగలు గమనించకనే రజిత 2 సార్లు ఫోన్ చేసిందని చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఆమె కసురుకుంది. రవి తలాడించాడు. భోజనం కాగానే అక్క వారిస్తూ గోల చేసినా అరగంటలో వస్తానని బయలుదేరాడు. వీడికి పెళ్లి చేయకపోతే లాభం లేదు అనుకున్నదామే. రజితకు లక్ష్మీపతి ఇంట్లో అడుగు పెట్టాలంటే భయంగా ఉంది. ఆ ఇంట్లో అందరికీ డబ్బు అవసరమే. తారది చిత్రమైన స్వభావం. 10 రూపాయలుంటే 2 రోజులు గడుపుకుందామనదు. అత్యవసరమైన వస్తువులే కొనాలని అంతకన్నా లేదు. టైగర్ దగ్గర తెచ్చిన డబ్బు ఇవ్వగానే పిల్లలను హోటల్కి పంపి దోశలు ఇడ్లీలు తెప్పించింది. 1 కిలో నేతి మిఠాయి, స్నో పౌడర్, చెప్పులు కొన్నది. తనకు చీరలు కొన్నది. పిన్ని, ఆ డబ్బు ఒక్కరోజే ఖర్చు చేయకపోతేనేం? దోశలు ఇడ్లీలు మనం చేసుకోలేమా అన్నది బాధగా. ఇష్టంతో తినేది ఇంతైనా కడుపు నిండుతుంది. అయిష్టంగా ఎంత తిన్నా కడుపు నిండదు. అప్పుడే నా మీద ఆంక్షలు పెడతావేం అన్నది. పిల్లలు అంతే. బజార్లోకి వచ్చిన ఏ వస్తువును పోనివ్వరు. లక్ష్మీపతి మందులు కొనటానికి పీక్కుతింటాడు. రజితకు ఉద్యోగం చేయాలని ఉంది. ఎవరిస్తారు? దిల్కుష్ హోటల్లో వాళ్ళు డాన్సర్గా రమ్మన్నారు. దానికి సిద్ధపడి వెళ్ళింది. నీకు ఆశ్రయం ఇచ్చే రవిచంద్ర అనర్థం కొని తెచ్చుకున్నాడు. మనకెందుకు అన్నాడు ప్రొపరేటర్ మేనేజర్ను చూస్తూ. మేనేజర్ వెంట బయటకొచ్చింది. అతను చిన్నగా నవ్వాడు. నీకు ఉద్యోగం అంత అవసరమా మిస్ రజిత? చెప్పాను కదా అన్నది మెల్లగా. నా దగ్గర ఓ ఉద్యోగం ఉంది. మా ఆవిడ వింత మృగం. రోజు 2 గంటలు నా దగ్గర స్పెండ్ చేస్తే ఏమిటి మీరంటున్నది? ఇళ్ళు దోచిన నీకు బలపు దోచి ఇవ్వడం కొత్త? మేనేజర్ కోపంగా తిరిగొచ్చింది. అంతా తిని కూర్చునేవారే. మేమున్నామని ముష్టి అడిగినట్లు డబ్బు అడగకపోతే కాస్త ఎక్కువ అడిగితే ఏం తారంటుంది. అక్కయ్య 1 రూపాయి లేదా? పిల్లలు అడిగారు. లేదు అన్నది విసుగ్గా. పిల్లలు కూడా గొణుక్కుంటూ వెళ్ళిపోయారు. అలాగే బయట కూర్చుంది. బుల్లెట్ దిగిన రవిచంద్రన్ చూసి ఆమె కళ్ళు మిలమిలలాడాయి. ఏమిటి రజిత, ఎలా ఉంది ఉద్యోగం? నాకు కాలక్షేపంగా ఉంది అన్నాడు ఆమె వాడిపోయిన ముఖం చూస్తూ. నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టండి, కనీసం పిన్ని బాబాయ్ సాధింపులన్నా తగ్గుతాయి అన్నది. మొదట నువ్వులే, చేయి చాపాడు. చెయ్యి అందుకుంది. ఆమె మోటార్ సైకిల్ వెనకెక్కగానే స్టార్ట్ అయింది. తను తినొస్తుంది, మనమే పస్తుండాలి విసురుగా అన్నది తార. మరో మాట వినే లోపల మోటార్ బైక్ దూరమైంది. హోటల్లో భోజనం చేయించాడు ఆమె చేత. నీకు అనవసరం ఉద్యోగం, నాకు ఆరా తీయటానికి కావాలి. నేను తీవ్రంగా ప్రయత్నిస్తాను. ఒకవేళ విఫలమైతే నువ్వు శ్రీరాముల ద్వారా సంపాదించాలి. అతడు స్త్రీలోలుడు. సరే రజిత, నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా నీ మనసు మార్చి నవ్వించలేకపోతున్నాను. నాకు చాలా బాధగా ఉంది అన్నాడు. ఆమె అతని చేయి తీసుకొని చెంప కాంచుకుంది. రవి, మీ అభిమానం చూస్తుంటే మీకోసం నవ్వాలని బ్రతకాలని ఆశ కలుగుతోంది అన్నది కంట్లో నీరు నింపుకొని. ఆ మాట నిలబెట్టుకోవాలి, పద సినిమాకు వెళ్దాం అన్నది. ఆ చేతిని పెదవులకు తాకించుకుంది. చేయి పుణ్యం చేసుకుంది అన్నాడు కొంటెగా. పాప పుణ్యాలు తేల్చేదాన్ని కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సర్వర్లు తొంగి చూస్తున్నారు. ఇద్దరూ బయటకొచ్చారు. రజిత 100 రూపాయలు తీసుకుని మార్కెట్లో దిగింది. సినిమా అయ్యాక ఇక్కడికెందుకు? ఇక పిన్ని చేతికి డబ్బివ్వను, అవసరమైన వస్తువులు కొంటాను అని బయలుదేరింది. చెయ్యూపి తన బుల్లెట్ స్టార్ట్ చేశాడు. రవిచంద్రకు పెద్దగా పనేమీ లేదు. పురాణేతిహాసాల గురించి భవానీతో చర్చలు జరుపుతూ కూర్చుంటాడు. ఆ రోజు భవానీకి ఒంట్లో బాగుండలేదని బాత్రూంకి వెళ్ళొస్తోంది. ఫోన్లు మోగి ఊరుకుంటున్నాయి. ఈసారి మొండివాడు 2 నిమిషాల నుంచి ఎడతెరిపి లేకుండా మోగిస్తూనే ఉన్నాడు. అతనికి తమాషా చెయ్యాలనిపించింది. తన ధ్వని అనుకరణ విద్యలో నిపుణత్వం ప్రదర్శించుకోవాలని ఆమె కంఠాన్ని అనుకరించాడు. హలో, రిసెప్షనిస్ట్ భవానీ హియర్. భవానీ, ఆ కొత్తగా వచ్చిన మేనేజర్ గాడిని ఓ కంట కనిపెట్టి ఉండు. రోజు చెప్తున్నాను అనుకోకు, మరో 5-6 నెలలు కష్టపడాలి. నాకు తెలుసు సార్. ఒకసారి శ్రీరాముల్ని పంపు. ఫోన్ పెట్టేశారు అవతల. శ్రీరాములు వెళ్ళకపోతే గొడవ అవుతుంది. రవిచంద్ర పళ్ళు బిగుసుకున్నాయి. భగవాన్జీ అని పిలువబడే
కార్యకర్తకు తనంటే ఎందుకు భయం? అల్లిబిల్లిగా ఉన్న ఊహలు విడిపోయినట్లయింది. అతను మెల్లగా శ్రీరాములకి ఫోన్ చేశాడు. భగవాన్జీ మిమ్మల్ని కలవమన్నారని భవానీ చెప్పింది. భవానీకి ఫోన్ చేయటానికి అసహ్యం వేసిందా? వచ్చి వేడుకుంటానని చెప్పు. ఆనాటి కృష్ణుడికే తప్పలేదు అన్నాడు శ్రీరాములు. భవానీ వచ్చింది. ఇద్దరూ మాట్లాడుతూ కారిడార్ దాటి లోపలికి వెళ్ళిపోయారు. మీరిక్కడే ఉండాలి రవిచంద్ర, అక్కడంతా స్త్రీలుంటారు, అసలే వారి వారి బాధలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు అన్నది. అక్కడ కాపలాదారుని చూసి ఆశ్చర్యపోయాడు. పవిత్రంగా ప్రజల సంక్షేమం కోసం నడిచే ఆశ్రమంలో ఇలాంటి కాపలాలు ఎందుకు అర్థం కాలేదు. శ్రీరాములు మగవారే కదా, శ్రీరాములు భగవాన్జీ ఎక్కడికైనా వెళ్తారు. తీక్షణంగా చూసి వెళ్ళిపోయింది. కాపలాదారుడు గేటు బార్లా తీశాడు. ఓ ఒంటెద్దు బండి బయటకు వచ్చింది. దాని నిండుగా సాంబార్ పొడి, అప్పడాలు, వడియాల ప్యాకెట్లున్నాయి. అక్కడ అనాథ స్త్రీలు తయారు చేసినవి. మీద సత్యసాయి ఉమెన్ సొసైటీ అని ఉంది. బండివాడు గూర్ఖా మాట్లాడుతుంటే కావాలనే ఓ కరాటే దెబ్బ ఎద్దుకిచ్చి దూరం నిలబడ్డాడు. అది బెదిరింది. అందులోని కార్టన్ కింద పడింది. పొట్లాలు చెల్లా చెదరయ్యాయి. అయ్యయ్యో అంటూ అందరూ పరిగెత్తుకొచ్చి తల ఒకటి ఏరి కార్టన్లో వేశారు. రవిచంద్ర నేర్పుగా ఒకటి జేబులో దూర్చాడు. భోజనానికి వచ్చినప్పుడు విప్పితే బంగు నింపి ఉంది. మెల్లని స్వరాన ప్రసాద్కి విషయం తెలియచేశాడు. అటూ ఇటూ చూస్తూ కమలమ్మ వచ్చింది. ఎవర్రా? అదే రజిత అక్కయ్యా. ఏదైనా ఉద్యోగం చూడమంటుంది, మీరు మామయ్యతో చెప్పండి అన్నాడు ఫోన్ క్రెడిల్ చేస్తూ. ఆ ముదనష్ట పిల్ల పేరెత్తకు, ఆమె ముఖం చిట్లించింది. రవిచంద్ర మందహాసం చేశాడు. దురదృష్టవంతులను చూసి జాలి పడాలక్క. ఆ జాలేదో నువ్వు పడుతున్నావు చాలు, ఇలాంటి వాటితో తలమీదికి తెచ్చుకుంటావు. మావయ్య మంచితనంతో నిన్ను అర్థం చేసుకున్నా జయకు కోపం పోలేదు. జయకి కోపం వస్తే నా జీవితం చీకటానట్లేనా? గంభీరంగా అడగబోయినా నవ్వొచ్చేసింది. కమలమ్మ ముఖం మార్చుకుని వెళ్ళిపోయింది. రవిచంద్ర ఆఫీస్కి వచ్చేసరికి భవానీ, శ్రీరాములు ఘర్షణ పడుతున్నారు. ఏమిటి శ్రీరాములు గారు? ఏదో మా విషయంలే, అబద్ధాలు ఆడనంటుంది భవానీ. ఆ పిల్లకు త్వరగా చికిత్స జరగకపోతే ప్రమాదం, బ్రతిమాలుతున్న ధోరణిలో అన్నాడు. ఎవరికి ప్రమాదం? ఆ అమ్మాయికే. భగవాన్జీకి నేను చెప్తాను. రవిచంద్ర దృష్టి దూరంగా ఉన్న ఓ అమ్మాయి మీద పడింది. కాళ్లకు కడియాలు, ముక్కుకు ముక్కెర, గట్టిగా బిగించి కట్టిన సిగ పర్వంలో ఉంది. కళ్ళు సోలినట్టున్నాయి. ఎవరమ్మాయి? భుజం మీద చేయి వేశాడు రవిచంద్ర. ఆ అమ్మాయి కళ్ళు విప్పింది. యహ, ఏందయ్యో? విదిలించి కొట్టింది. బాప్రే, కరెంట్! దూరం జరిగాడు. శ్రీరాములు చిన్నగా నవ్వుకున్నాడు. ఆమె రోడ్డు మీద తూలి తన కాళ్ల మీద పడ్డప్పుడు తన శరీరంలోకి విద్యుత్ పాకడం గుర్తుకొచ్చింది. ఒట్టి పల్లెటూరిది, సోడా ఇప్పిస్తే ముఖం కడుక్కుంది. కిసుక్కులు నవ్వాడు శ్రీరాములు. ఏంది, ఏందయ్యా మాలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నీ పేరంటన్నావు. నేనేం చెప్పలే. యాదమ్మ అర్చింది. యాదమ్మ నువ్వేం బెంగపడుకు, అన్నింటికీ ఆ సత్యసాయి ఉన్నాడు. శ్రీరాములు హామీ ఇచ్చాడు. సత్యసాయో నిత్యహాయో, నా కొంప ముంచినారు నాయనోయ్. ఏ ముఖం పెట్టుకుపోదు దేవుడో, నన్ను నాశనం చేయక సొమ్ములు నాశనమైనాయి నాయనోయ్. శోకం తీసింది యాదమ్మ. ఎవరు? రవిచంద్ర అడిగాడు. నీలాంటి మొగోడు పెళ్లి చేసుకుంటా అని బంగపుచ్చినావురో. ఊరుకో ఊరుకో, భవానీ కంగారు పడింది. కానీ ఆ అమ్మాయి అందం చూస్తే కళ్ళు చెదిరిపోయాయి. వివరాలు రాసుకుని లోపలికి తీసుకుని వెళ్లారు. ఓ యాదమ్మ జాగ్రత్త, హెచ్చరించాడు రవిచంద్ర. ఎవరయ్యా నువ్వు? కొరకొరా చూసి లోపలికి వెళ్ళిందామె. సత్యసాయి, సత్యసాయి అంతా నీదే భారం అనుకుంటూ వెళ్ళాడు శ్రీరాములు. కాస్త పెంకిదైనా చక్కగా ఉంది. ఒకటి రెండు ఛాన్సులు తను తీసుకుని తర్వాత అందరిలో చేరుస్తాడు. శ్రీరాములకి కొత్త ఉత్సాహం వచ్చింది. దరిద్రుడు ఆ భగవాన్జీ అంతే భవానీ అన్నది. రవిచంద్ర నవ్వుకున్నాడు. తనను పరీక్ష చేయటానికి అలా అంటుందని తెలుసు. మిస్ భవానీ, మనం ఈ ఉప్పు తిన్నంతకాలం నమ్మకంగా ఉండాలి, తెలుసుకో. ఆమె ఎన్నిసార్లు భగవాన్జీకి వ్యతిరేకంగా మాట్లాడినా అతను కోపంగా ఎదురు తిరిగాడు. ఒకటి రెండుసార్లు రావుగారితో చెప్పాడు కూడాను ఆమె ప్రవర్తన గురించి. అతడు భవానీని చివాట్లు వేశాడు. అన్ని స్థావరాలు ఆక్రమించుకున్నారు, ఇదొక్కటే ఉంది. చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. చాలా జాగ్రత్తగానే ఉన్నాము బంధు. బాస్ పెంపుడు కూతురే చాలా నిరాశగా ఉంది. ఆమెను గూర్చి మళ్ళీ మన దారికి తీసుకురావటం చాలా కష్టతరంగా ఉంది, టైగర్ చెప్పాడు. మన దారికి రాకపోయినా రేపు అడ్డు రావచ్చు, కాబట్టి అడ్డు తొలగించేయి బంధు, టైగర్ అరిచాడు. ఏం ప్రేమించావా? అయినా మోలీ జూలీ ఉండగా నీకు అనుభూతి అనురాగం ఏం గుర్తుంటాయి? హేళనగా నవ్వాడు. టైగర్ పళ్ళు పటపట కొరికాడు. తండ్రిని కోల్పోయి అనాథగా ఉన్న రజీ అంటే అతనికి అభిమానంగా ఉంది. ఇంతలో 10-12 మంది అందమైన పిల్లలు అక్కడికి వచ్చారు.
వారిని చూసి బంధు తృప్తిగా తల పంకించాడు. ఓ నాయనోయ్, ఆ బట్టలేసుకుని నేను రాన్ రోయ్. బయట అరుపులు వినిపిస్తున్నాయి. ఏమిటది? బంధు అడిగాడు. సతీసాయి సత్యసాయి, తల బాదుకుంటూ వచ్చాడు శ్రీరాములు. ఏమైంది? దూర జాంకాయలా ఉందని తీసుకొచ్చాను. మొండిదంటే మొండిది. అలాంటి వారే శృంగారంలో ఆరితేరిన వారవుతారు. మెల్లగా మచ్చిక చేయాలి, బంధు చెప్పాడు. నాకు తెలియదా, ఒకసారి చూపించాలని తెచ్చాను. మీ వెర్రి వేషాలతో అదరగొట్టకండి. సాయి సత్యసాయి లెంపలు వాయించుకున్నాడు. రవిచంద్రగాడి పీడ విరగడయ్యాక నిన్న మసాలా బండి తప్ప అన్నీ సక్రమంగా చేరాయి అన్నాడు. ఇదే మంచి తరుణం. మన పాత స్నేహితులను విడిపించాలి. కొత్త వాళ్లను ఎంతవరకు నమ్మాలో తెలియటం లేదు. ఆ విషయంలో నా ప్రయత్నం నేను చేస్తున్నాను. రవిచంద్ర సస్పెన్షన్ కేసు తెలిసేలా చేయకండి. రామ్గులం అనారోగ్యం వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి, టైగర్ అన్నాడు. ఈ అమ్మాయిల్ని ఈరోజు రాత్రి పంపించేసేయి. ఓకే. బంధు తన కళ్ళజోడు సవరించుకుని వెళ్ళిపోయాడు. అక్కడున్న వారంతా కేరళ అమ్మాయిలు. వాళ్ళు మాట్లాడింది అర్థం కాకపోయినా కొంత అర్థమైనట్టు ముఖాలు చిట్లించారు. కేరళ నుండి అమ్మాయిలను తేవటం, మిషనరీలకి అమ్మడమే పనిగా పెట్టుకున్నారు కొందరు స్వార్థపరులు. అందులో బంధు ఒకడు. అతడిని రాబంధు అన్నా తప్పులేదనిపించింది కొందరు అమ్మాయిలకి. యాదమ్మ ఆబగా అక్కడున్న జాంకాయలు కొరికి తింటోంది. పెద్దయ్యకు కోపం వచ్చింది. ఆమె భుజం మీద చేయి వేశాడు శ్రీరాములు. కోపం వస్తే కోడిని మింగమను, అమ్మాయిలతో ఆడుకునేటోడు పెద్దోడా, థూ ఉమ్మేసింది యాదమ్మ. ఏందే జోరుకుంది ఎవ్వారం? శ్రీరాములు హుషారుగా అడిగాడు ఆమె భాషలోనే. ఆ గుంటల్ని ఏం చేస్తారు? జారిపోయే ప్యాంటును సవరించుకుంది. నిస్సమ్మలం చేసి జనానికి సేవ చేయిస్తారు. థూ, చిన్న పిల్లలు. ముఖం చిట్లించింది. అతనికి దగ్గరగా వచ్చింది. అతని జేబులో పెన్ను తీసింది. ఏయ్, నీకు చదువు వస్తుందా? ఏమిటే, నీ అనుమానాలు బాగున్నాయి. నవ్వి కాగితం తీసి తన పేరు రాశాడు. ఉండు అని తను వచ్చి పిచ్చి గీతలు గీసింది. అది మడిచి జేబులో పెట్టుకుంది. అతని వెనకాల గేటు వరకు వచ్చింది. సీతారాములు, నేను నీ ఎంటొస్తా, ఇళ్ళు మిస్సమ్మని చేస్తారు. గొడవ ప్రారంభించింది. అతను నచ్చజెప్పాడు. గునుస్తూ పాట మొదలుపెట్టింది. ఏం పాటే, ఏటి ఒడ్డుకు చిలకలు ఎగిరిపోతున్నాయా? పకపకా నవ్వాడు. అంతేనా సత్యసాయి, నీ కరుణ నా మీదుండని, పిల్ల దృష్టి నా మీద పడని, దండం పెట్టుకుని బయటకొచ్చాడు. రవిచంద్ర గూర్ఖా మాట్లాడుతున్నారు. ఏంటి బాత కానీ వేశారు? ఏం శ్రీరాములు గారు, పేరుకు ప్రవర్తనకు సంబంధం ఉండదు కదూ. ఆ, ఏమైంది? తలుపు అవతల యుగళగీతం పాడటం వినలేదనుకున్నావా? బాబ్బాబు, భవానీ దగ్గర అనేవు. ఆ యాదమ్మ దుంపతెగా మొండిగటం. ఏం, నీ దుంప తెంచుతోందా? దుప్పటి కప్పుతుందిలే. రండి, నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఆడపిల్లలు వెంట పడకపోతే అడగండి. ఇద్దరూ వచ్చి ఆవరణలో కూర్చున్నారు. రవిచంద్ర ఫోన్ డయల్ చేశాడు. హలో డార్లింగ్, రవిచంద్రను. నేను గమ్మత్తైన పాట నేర్చుకున్నాను. ఏటి ఒడ్డున చిలకలు ఎగిరిపోతున్నాయి. వలవెయ్యరో మామా, వలవెయ్యరో. ఆ, రాత్రికి ఫోన్ పెట్టేశాడు. ఎవరికి ఫోన్ చేశావు? నాకు ఓ గాదెమ్మ ఉంది, మీ యాదమ్మ లాంటి మొండిదే. నాకు మంచి పాట వింటే తనకు ఫోన్లో పాడి వినిపించడం సరదా. వచ్చి కూర్చున్నాడు. భవానీ రావటంతో కంగారుగా లేచి మరోసారి వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఏమిటి కబుర్లు? ఏమున్నాయి? గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవటం యమ బోరుగా ఉంది. పుస్తకాలు తెచ్చుకోకూడదు అన్నది భవానీ నవ్వుతూ. రవిచంద్రతో మాట్లాడుతుంటే ఆమెకు గంటలు నిమిషాల దొరికినట్టు అనిపిస్తాయి. ఆమె ఇంకేదో అనబోయింది. ఇద్దరు సన్యాసులు వచ్చారు. భవానీ వారిని మర్యాదగా ఆహ్వానించి కూర్చోబెట్టింది. రవిచంద్ర వారికి పై అంతస్తులో గదులు ఏర్పాటు చేశాడు. వారి భజనలతో పూజలతో ఆవరణంతా కోలాహలంగా ఉంది. ఇలాంటి పూజలు జరిగే చోటికి రావుగారి కుటుంబం రారు ఎందుకో అనుకున్నాడు. రవిచంద్ర రాత్రి ఇంటికి వెళ్ళాడు. అతడి అందమైన ఆకృతిని చూస్తూ నిల్చుంది భవానీ. ఆమె భుజం మీద చేయిపడింది. చీకట్లో ఆ ఆకారాన్ని, స్పర్శను ఆమె గుర్తించగలదు. ఏమంటాడు? మనమనిషే అన్నది మెల్లగా. అప్పుడప్పుడే నమ్మడానికి వీల్లేదు అన్నాడు హెచ్చరికగా. ఆమె తలాడించింది. స్వాముల వారి సేవ మర్చిపోకు. ఆ ఆకారం చీకట్లో కలిసిపోయింది. భవానికి చెప్పలేని దుఃఖం వచ్చింది. ఏడుస్తూ కూర్చుండిపోయింది. బావా, ఆవేశంగా వచ్చింది జయ. ఏం జయ? చదువుతున్న డిటెక్టివ్ నవల పక్కన పెట్టి అడిగాడు. నాన్న అమ్మతో చెప్పు, నీతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని. నువ్వే చెప్పరాదు? మొదట అంగీకరించావు, ఇప్పుడేమైంది అంటున్నారు. నిజం బావా? నేను ఎవరినైనా చేసుకోవాలనుకుంటున్నావా? అవును బావా. నువ్వు నిర్లక్ష్యం చేసావన్న కోపంతో కిషోర్కు దగ్గరయ్యాను. అతను బీదవాడే, కానీ నేనంటే ప్రాణం పెడతాడు అన్నది. బుగ్గలు ఎర్రబడ్డాయి. భయం దేనికి? ఒకసారి తెచ్చి నాన్నగారికి పరిచయం చేయి, నేను చెప్తాను. అతను కొంత టైం అడిగాడు బావా. ఏం చేస్తాడు?
ఏమో ఏదడిగినా కొన్నాళ్ళు పోయాక చెప్తానంటాడు అన్నది. సరే నిశ్చింతగా ఉండు, విష్ యూ గుడ్ లక్ అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. మెల్లగా లేచి పచార్లు మొదలుపెట్టాడు. అతను జేబులో నుండి చీటీ తీసి చదువుకున్నాడు. సంపన్నుడైన సరసుడవైన సత్యసాయి సాంకేతికం అని ఉంది. అతను ఆలోచిస్తుంటే చీటీ దొరికినప్పటి భవానీ ముఖంలోని అసూయ గుర్తుకొచ్చింది. రవిచంద్ర గేట్ దగ్గర నుండి లోపలికి రాబోతుండగా రాయి వచ్చి అతని ముందు పడింది. అటూ ఇటూ చూసి ఎవరూ లేరని నిర్ణయించుకుని దాన్ని అందుకున్నాడు. తను కుర్చీ దగ్గర కూర్చుని చదువుతుండగా భవానీ వచ్చింది. ఎవరిదో ఈ చీటీ వయ్యారంగా ఒళ్ళొంచి అడిగింది. గర్ల్ ఫ్రెండ్ది అన్నాడు. నేను చూడవచ్చా? గారాలు పోతూ అడిగింది. చూడకూడదని తెలిసి అడగటంలో అర్థం లేదు అన్నాడు కళ్ళు చిక్లిస్తూ. ఆమె మూతి తిప్పుకుంది, నవ్వుకున్నాడు. వెంటనే లేచి ప్రసాద్కి ఫోన్ చేశాడు అతను. ప్రసాద్, మనకు తెలిసిన వారిది ఎవరిదైనా సరే ఓ ఇంపాలా కానీ మరే ఖరీదైన కారు కానీ దిల్కుష్ హోటల్ దగ్గరున్న పెట్రోల్ బంక్ దగ్గర సరిగ్గా 10:30కి రెడీగా ఉంచు. ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ. ఫోన్ పెట్టేసి చిన్న సూట్ కేస్ తీసుకుని బయలుదేరాడు. పరిమళ ఎదురొచ్చింది. రవిచంద్ర నవ్వాడు. అక్కయ్య, నేను పని మీద బయటకు పెడుతున్నాను, ఎక్కడికని అడక్కు దయచేసి అని వెళ్ళిపోయాడు. పరిమళ నవ్వింది. నా శకునము కలిసి వస్తుంది చూడు అన్న మాటలు వినిపించాయి. అతను దిల్కుష్ హోటల్లో శరత్చంద్ర పేరుతో బుక్ చేసుకున్న గదిలో దూరి డ్రెస్ మార్చుకున్నాడు. 1 గంటలో పూర్తిగా పంజాబీ వ్యక్తిలా తయారయ్యాడు. చెవులకు అంటులు, చేతికి రవ్వలుంగరం పెట్టుకున్నాడు. మెల్లగా బయటకు వచ్చి చేతికర్ర ఆడించుకుంటూ కిందకు దిగి పెట్రోల్ స్టేషన్ వైపు నడిచాడు. అక్కడ బెంజ్ కారు ఉన్నది. దానికి దూరంలో 303 నిలబడి ఉన్నాడు. కీగల్ హైదరా శరత్ చంద్ర సాబ్ చంగీ గల్హై అని విసురుగా కారులో కూర్చొని డ్రైవర్తో పోనివు అన్నాడు. పెద్ద సేటు ఏదైనా బక్షిసిస్తాడనుకున్నాను. ముఖం చిట్లించుకున్నాడు 303. తన అనుచరులే గుర్తించలేనంతగా పగడ్బందీగా ఉందన్న మాట తన వేషం. ఎక్కడికి తీసుకువెళ్ళాలి సార్? ప్రసాద్ నువ్వా? అవును సార్. సత్యసాయి క్లబ్కా? కాదు, శ్రీరాములతో బేరం కుదుర్చుకోవాలి. అదీ కాక అతని అనుచరులు పంపిన పార్టీ అని నిరూపించుకోవాలి, అప్పుడే ప్రవేశం దొరుకుతుంది అన్నాడు. మనవాళ్లు వెనకొస్తున్నారు, ఎంతసేపు బయట వెయిట్ చేయమంటారు? ప్రసాద్, తొందరపడి రాకు. అతను ఎంత జాగ్రత్త మనిషి అంటే ముఠాలో ఉంటున్న రజితకే సత్యసాయి క్లబ్ యాక్టివిటీస్ తెలియవు. ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలియదు. అదీగాక తను ఎంతవరకు కనుక్కుందో తెలియదు. అది నిజమే సార్. మనం త్వరగా తేల్చకపోతే రజిత గారి ప్రాణాలకి ముప్పు రావచ్చు. టైగర్ రోజు లక్ష్మీపతి ఇంటికి తిరుగుతున్నాడు. అది ఆలోచించవలసిన విషయమే. ఏదైనా క్లూ దొరికి మనం వెంటనే రంగంలోకి దిగాలనుకుంటే నేను విజిల్ వేస్తాను అన్నాడు. కారు శ్రీరాములింటి ముందాగింది. అతను తలుపు తీశాడు. ఏమిటి? సత్యసాయి. అంతే, హడావుడిగా లేచొచ్చి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. డైరెక్షన్స్ చెప్పాడు. 11 దాటిన తర్వాత సరస్సులే వస్తారని తెలుసు. ఆయనది ఈ ఊరు కాదు. నచ్చిన అమ్మాయి అయితే తీసుకువెళ్ళటానికి డబ్బులు ఇవ్వాలా? మెల్లగా అడుగుతారేం? వారి పోషణకు వేషధారణకు ఖర్చు పెట్టింది ఇవ్వాలి. అదే, ఎంత? మాకు బయట దేశాల నుండి $10,000 ఇస్తున్నారు ఒక అమ్మాయికి. డ్రైవర్ చుప్, కోపంగా అన్నాడు శరత్చంద్ర. అందరూ మౌనంగా వెళ్ళారు. కారు వెళ్ళి క్లబ్ ముందాగింది. ఇద్దరూ సాంకేతిక పదం చెప్పి లోపలికి వెళ్ళారు. 5-6 అందమైన అమ్మాయిలు ఒకచోట చేరారు. దూరంగా నిల్చున్న పల్లెటూరు పిల్ల యాదమ్మ వచ్చే వ్యక్తులను చూడగానే తేలిగ్గా నిట్టూర్చింది. ఒకచోట 14 దాటిన అమ్మాయిని రాక్షసుడిలా ఉన్న ఒక వ్యక్తి బలవంతంగా లోపలికి తీసుకుపోయాడు. రవిచంద్ర రక్తం సలసలా కాగిపోయింది. కానీ ఒక్కరికి మేలు చేయబోయి 10 కీడు చేయటం ఉచితం కాదనిపించింది. ఏ, యాదమ్మ వైపు చూశాడు. అది ఒట్టి మొండిగటం. అది కాక ప్రైవేట్ మనిషి. ప్రైవేట్ మనిషి అయితే 10 ఏల పెడితివి? భగవాన్జీకి చెప్తా. యాదమ్మ చేయిపట్టి లాగాడు. శ్రీరాములు ఏమీ అనలేకపోయాడు. ఆమెని గదిలోకి లాక్కుపోయాడు. యహా వదులు, మోటు మనిషి గింజుకుంటోంది. అతను వదల్లేదు. తలుపులు వేస్తుంటే శ్రీరాములు గొణుక్కుంటున్న మాటలు వినిపించాయి. నోమినోడి బూరెలు నోరున్నవాడు తిన్నాడని ఊరికేనే అన్నారా? పళ్ళు కొరుక్కోవటం కనిపించింది అతనికి. గదిలోకి రాగానే యాదమ్మ చెయ్యి వదిలి ఏదో అనబోయాడు. చటుక్కున అతని నోరు మూసి కిటికీ మీద అమర్చిన మైకాల్ ఫోన్ చూపించింది. ఏంది నకరాలు? నేను అసలే మంచిదాన్ని కాదు. యహ దూరం జరుగు. నేను మంచివాడిని అయితే ఈడికి వస్తాను రా. యాదమ్మ అతనికి దగ్గరగా జరిగింది. ఈ సత్యసాయి క్లబ్బు ఆసుపత్రి కింద భాగంలోనే ఫ్యాక్టరీ ఉంది. రేపు ఫోన్లు గారి వారికి 2 రాళ్ల బియ్యం అందుతున్నాయి. అలా దారికి రా. ఇక్కడ స్త్రీ పురుషులిద్దరినీ ఏదో మిషితో తెస్తారు. ట్రైనింగ్ అయిన స్త్రీలు
వెళ్ళి నిరుద్యోగులైన పురుషులను ఎరవేసి పట్టుకొస్తారు. అలాగే ఆర్తులైన స్త్రీలను తెస్తారు. వారితో ఏదో నేరం చేయించినట్టు చేయించి ఆ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తారు అన్నది. అబ్బా ఏమిటా మోటు సరసం, బొక్కలు ఇరిగిపాయే, నీ ఇంట్లో దుమ్ముబడా. అందమైన పిల్లకి అంత కోపం పనికిరాదు. కిషోర్ అనే యువకుడు వదిలిపెట్టమని, తను బయట ఇక్కడ విషయాలు చెప్పనని ప్రమాణం చేసినా వదలటం లేదు. అతను అలాగే అడిగితే కాల్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. మై గాడ్, మా జయకిషోర్ కాదు కదా? ఏమో మహిళా విభాగంలో మసాలా పొడి కాదు, మత్తుమందు తయారవుతోంది. అందమైన అమ్మాయిల్నే బయటకు పంపేది. అలా చూస్తావేం బుల్బుల్, బాంబేకి వస్తావు? ఈ సచ్చినోడు ఇక్కడ వ్యాపారం మొదలుపెట్టే, అక్కడ నువ్వు పెడతావు. మనం ఫ్యాక్టరీకి ఎలా వెళ్ళాలి? భగవాన్జీ, శ్రీరాములు వెళ్ళేదారి తెలుసు, కూలీలు ఎలా వస్తారో తెలియదు. అది 2-3 రోజుల్లో తెలుసుకుంటాను. అలాగే బయట నుండి నేను ప్రయత్నిస్తాను. నాకెందుకు ఆ డబ్బు? ఆ శ్రీరాములకి ఇయ్యి అన్నది యాదమ్మ. రవిచంద్ర యాదమ్మ తల చెరిపాడు, బొట్టు సగం తుడిచాడు, చీర నలిపాడు. పారిపోవటానికి ఏదైనా మార్గం ఉందా? చూశారుగా, ప్రహరీ గోడ కొత్తవారు వస్తే నమ్మకం కుదిరే వరకు శ్రీరాములు వస్తుంటాడు. నువ్వు ఇక్కడ చాలా రోజులుంటే అనుమానం వస్తుంది. కొరే నెపంతో తప్పిస్తాను, ఈలోగా దారి కనుక్కో. అతను వెళ్ళటానికి తలుపు మీద చేయి వేశాడు. ఆమె వెనక నుండి వచ్చి అతని భుజంపై తలవాల్చింది. అతను వెనుకకు తిరిగి ఆమె కళ్ళల్లో తిరిగిన నీటిని తుడిచి నుదురు ముద్దు పెట్టుకున్నాడు. రజీ అపురూపంగా హృదయానికి హత్తుకున్నాడు. వెళ్ళండి, ఇది ప్రమాదమైన స్థలం. అతడి నుండి దూరం జరిగి తలుపు తీసింది. గేటు దగ్గరున్న శ్రీరాములు వచ్చాడు. శరశ్చంద్ర అతని చేతిలో కొన్ని నోట్లు కుక్కి బయటకు వచ్చాడు. అతను వచ్చినాక టెలిఫోన్ నంబర్లు తన డైరీలో రాసుకున్నాడు. సమయం చెప్పలేదు, ఆలోచించాడు. నెమ్మదిగా భగవాన్జీ నివాసానికి ఫోన్ చేశాడు. నేను భవానీన్ సార్ అన్నాడు గొంతు అనుకరించి. కొత్తగా సార్ అంటున్నావేం డియర్? ఈ మధ్య ఏమిటి సంగతి? లారీలు ఎన్ని గంటలకు బయలుదేరాలో తెలియదని అడిగాడు టైగర్. వాడికి మతిపోతోంది, 9 గంటలకి అన్నట్టు నువ్వేదో పెళ్లికి పెడతానన్నావు. మనసు బాగోలేక వెళ్ళలేదు. నీ మనసు బాగయ్యే మందు నా దగ్గరున్నది, రా. ఇప్పుడు రాలేను, రేపు వస్తాను, ఫోన్ పెట్టేశాడు రవిచంద్ర. ఇంకా సంభాషణ పొడిగిస్తే పట్టుబడేవాడే. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. హలో ప్రసాద్ లేడా? వస్తే ఫోన్ చేయమను. నమస్తే, ఫోన్ పెట్టేసి నవ్వుకున్నాడు. 303 ఫోన్లోనే సెల్యూట్ చేస్తుంటాడు. లారీలు వెళ్లవలసిన చోటుకు దగ్గర కాగానే వెనక్కు తిరిగాడు టైగర్. అతనికి నిశ్చింతగా ఉంది. అతడు వెనుతిరిగి తన కారు దగ్గరకు వచ్చాడు. కాల్పులు వినిపించాయి. అదురుదాగా కారు అటు పోనిచ్చి దూరంగా ఆపాడు. లారీలను పోలీసులు చుట్టుముట్టారు. లారీలు ఎక్కడి నుండి బయలుదేరాయని అడుగుతున్నారు. ఆలస్యం చేస్తే అసలు రహస్యం బయటకు వస్తుందని కారులో కూర్చొని వారిద్దరిని షూట్ చేసి కారు రివర్స్లో 1 మైల్ తెచ్చి దులుపుకున్నాడు. అతను వచ్చేసరికి హాల్లో బంధు సంతోషంగా భవానీతో కబుర్లు చెప్తున్నాడు. వస్తూనే అలారం మోగింది. అందరూ హాల్లో సమావేశమయ్యారు. బంధు భవానీ కూడా అక్కడికి చేరారు. బంధు చిందులు తొక్కుతున్నాడు. అనుమానంగా భవానీ వెంక చూశాడు. భవానీ, ప్రత్యేకంగా లారీల డిపార్చర్ సంగతి ఎందుకు అడిగావు? క్రూరంగా చూస్తూ ప్రశ్నించాడు. నేనా? మీరు పొరబడ్డారు, ఈరోజు పెళ్లికి వెళ్ళాను. షటప్, బుకాయిస్తుంది. ఆమె చెంపలు పగిలిపోయాయి. ఆవేశంగా రొప్పుతున్నాడు బంధు. మీరు కొట్టినా తిట్టినా నేను ఈరోజు లేను. చెంప తడుముకుంది. మళ్ళీ అబద్ధమా? పిస్టల్ తీశాడు. కాల్చండి. పతనమయ్యే నా జీవితానికి రక్షణ కల్పించారని, అత్యాచారాలు అక్రమాలు చేసినందుకు శిక్ష అనుభవించవలసిందే, కానీ నిందతో మాత్రం చావను అన్నది దృఢంగా. భవానీ నైజం బాగా తెలుసు. తను పొరపాటున్నా అబద్ధమాడినా తడబడిపోతుంది. అతని చెయ్యి కిందకు దిగింది. నుదురు రాసుకున్నాడు. సారీ భవానీ, అది నీ గొంతే. ఇంకా ఏదో అనబోయాడు. కాళీ అనే అనుచరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మసాలా పొట్లాల మీద సత్యసాయి మహిళా సమాజం అన్న లేబుల్ చూసి మహిళా విభాగాన్ని చుట్టుముట్టారు పోలీసులు. గోడౌన్కు మాత్రం నిప్పంటించాను. కాళీ, అవును సార్, అది దొరికిందంటే ఇంకా ప్రమాదం. షేమ్, నేలను గట్టిగా తన్నాడు. ఎవరి వల్ల రహస్యాలు బయటికి పెడుతున్నాయో కనుక్కున్న నాడు చీల్చివేస్తాను. నౌ యు కెన్ గో. అందరూ వెళ్ళిపోయారు. భవానీ కదల్లేదు. ఏం, నువ్వింకా ఇక్కడే ఉన్నావు? డార్లింగ్, నన్ను వాళ్ళలో చేర్చివేశారా? దీనంగా అడిగింది. అనుమానించవలసి వస్తుంది. రవిచంద్ర గాడితో పరిహాసాలు ఎక్కువయ్యాయి. మీరు పొరబడుతున్నారు. అర్థమైంది. యాదమ్మను కనిపెట్టమని శ్రీరాములతో చెప్పండి అన్నది అర్థమైనట్లు. ఎవరా పల్లుటూరు గడుగ్గాయేనా? అతని బొమ్మలు ముడిపడ్డాయి. వెంటనే శ్రీరాములకి ఫోన్ చేశాడు. ఆద్రాబాద్రాగా వచ్చాడు శ్రీరాములు. ఏమిటి బంధు, ఆ యాదమ్మని ఇలా పిలు అన్నాడు అధికారపూర్వకంగా. యాదమ్మ ఇప్పుడే లంబాడి తండాకి వెళ్ళిందండి. మన బలగం తక్కువైంది యువకులకు వలవేయమని. వల కాదు, ఊరే మన మెడకు వెయ్యబోతోందది.
అది మన మీద నియమించిన గూఢాచారిణి. నీ స్త్రీలోలత్వం మూలంగా ప్రమాదం ముంచుకొచ్చింది. అలా రాణిస్తానా? అరగంటలో మీ ముందు హాజరుపరుస్తాను. శ్రీరాములు పరిగెత్తుతున్నాడు. అతని ఆలోచనలు సుళ్ళు సుళ్ళుగా తిరుగుతున్నాయి. బయటివాడు వస్తే లొంగిపోయిన యాదమ్మ తను పిలవగానే ఎందుకంత బెట్టు చేస్తుంది? వార్తలు అందించాలనుకుంటే ఎక్కడికి వెళ్తోంది? రవిచంద్ర ఇంటికే వెళ్తుందని నమ్మకం కలిగి పరుగుల మీద వెళ్ళాడు. ఈ గందరగోళం తెలియని కమలమ్మ వాళ్ళు హోటల్ దిల్కుష్ గదిలో ఉంటారేమో అని చెప్పింది. శ్రీరాములు పళ్ళు పటపటా కొరికాడు. దిల్కుష్ చేరుకొని పైకి వెళ్ళాడు. అదృశ్యవశాత్తు అక్కడ ఎవ్వరూ లేరు. కీహోల్ నుండి చూశాడు. రవిచంద్ర ఆతృతగా వింటున్నాడు. రజిత ఏమో చెప్తోంది. కారు వెళ్లే దారి మనము ఆ రూట్లో 5వ నంబర్ మైలురాయి దగ్గర ఉంటుంది. ఈ రాత్రికి ప్రయత్నిస్తాను. జాగ్రత్త సుమా అన్నది అతను చేపట్టుకొని. అతను ఆమె పక్కన కూర్చొని ఆమె చెయ్యి చెంప కానించుకున్నాడు. తిన్నగా నువ్వు మీ బాబాయ్ ఇంటికి వెళ్ళు, రక్షణ ఏర్పాట్లు నేను చూస్తాను అన్నాడు ఆప్యాయంగా. నాకు భయంగా ఉంది రవి. నీ కూడా ఉండనివ్వు. వద్దు రజి, ఈ కేసు అయిపోతే ఎప్పుడు ఒకటిగానే ఉంటాం అన్నాడు నవ్వుతూ. మరో కేసు రాదా? వస్తే ఇలా హోటల్లో పార్కుల్లో కలుసుకునే కర్మ ఏమిటి చెప్పు. హాయిగా మన ఇంట్లో ఉంటాం. పనితో విసుగు పుట్టగానే వచ్చి ఇలా నీ ఒడిలో వాల్తాను. చటుక్కున ఆమె ఒడిలో పడుకున్నాడు. ఆమె అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతోంది. ఆలస్యం చేస్తే లాభం లేదని ఫోన్ దగ్గరికి పరిగెత్తాడు. అతనికి ఇద్దరూ అండగా వచ్చేసరికి రవి వెళ్ళిపోయాడు. రజిత గదికి తాళం వేస్తోంది. ఎదురుగా శ్రీరాముల్ని చూసి తెల్లబోయింది. బ్రతుకు మీద ఆశ ఉంటే బుద్ధిగా నడువు, ఎవరికీ అనుమానం రాకూడదు అన్నాడు. ఆమె చూసింది. ఇద్దరు యమకింకరుల్లా ఉన్నారు. ఆమె వాళ్ల వెంట నడిచింది. అక్కడున్న కారులో ఒకతను ముందు సీట్లోకి వెళ్ళాడు. శ్రీరాములు మరో మనిషి మధ్యన కూర్చుంది రజిత. సిఐడీనా అమ్మాయి? శ్రీరాములు సవ్యంగా అడిగాడు. బాస్ కూతుర్ని అన్నది. హా, అదిరిపోయాడు శ్రీరాములు. అతడిని చూశాడు. కూతురు ఎన్నో ఘనకార్యాలు చేసిందని విన్నాడు, కానీ ఇంతటి నటకురాలని వినలేదు. చనువుగా రాసుకొని కూర్చోబోయాడు. దూరం జరిగాడు. అతని కళ్ళల్లోని భయం చూసి నవ్వుకుంది రజిత. ఆమెకు లారీలను పట్టి త్వరపడ్డాడేమో రవిచంద్ర అనిపించింది. బంధు ముందు హాజరుపరిచారు రజితను. టైగర్ ఆశ్చర్యపోయాడు. రజిత అంటూ ముందుకు రాబోయాడు. ఇప్పుడు నీ వాగ్దత్త కాదు మిస్టర్ టైగర్, రవిచంద్ర ప్రేమికురాలు, హేళనగా నవ్వాడు బంధు. సారీ, పొరపాటు జరిగింటుంది అని నువ్వు నమ్ముకూర్చో. మా ఉప్పు తిని పెంచిన తండ్రి పోగానే పోలీసులతో చేతులు కలపడానికి సిగ్గుగా లేదు. అదేదో మీకుండాలి. వాసుదేవ్ గారి పేరు ఆస్తి ఉందని ఆయన్ను, అది తెలిసిన లాయర్ని, మా నాన్నను హత్య చేసిన రాక్షసులు. రజిత కళ్ళు ఎర్రబడ్డాయి. షటప్, ప్రాణం మీద తీపి లేదా? ప్రాణం మీద, పైసా మీద తీపి మీకుంటుంది. పచ్చగా ఉన్న ఆ కుటుంబాన్ని నాశనం చేశారు. ఇంకా నువ్వు మిగిలావు బంధు, టైగర్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో ఫోన్ వచ్చింది. దీన్ని ఆ ఆరుగురు స్పెయిన్ వెళ్ళేవారితో బంధించండి. నాకు ముఖ్యమైన పనుంది, వస్తాను. బంధు త్వరగా వెళ్ళిపోయాడు. సస్పెండ్ చేయబడిన రవిచంద్ర పోలీసులకు సాయం చేయడు. టైగర్ రజిత కలిసి ఆడుతున్న నాటకం కాదు కదా? అతని ప్రశ్నకి జవాబు దొరకలేదు. జయకు చాలా కోపంగా ఉంది. పుట్టినరోజు పండగకు తప్పకొస్తానని మాటిచ్చిన కిషోర్ రాలేదు, తండ్రి రాలేదు, స్నేహితురాండ్రు వచ్చారు. హాస్యాలతో ఆటలతో గడుపుతున్న జయ మనసు సలుపుతూనే ఉంది. తండ్రి రాలేదు, రవిచంద్ర వచ్చాడు. విషు హ్యాపీ బర్త్డే లిటిల్ డ్యామ్, తను తెచ్చిన వాచి ఆమెకిచ్చాడు. ఇంకా ఖరీదైన బహుమతి దొరకలేదా? కసురుకుంది జయ. అది నీ పెళ్లినాడిస్తాను అన్నాడు బుగ్గలు సాగదీస్తూ. బావ వచ్చాడు కదా, పార్టీ మొదలుపెట్టండి అన్నది అలివేలు. అప్పటికి 2 గంటలైంది. అంతా లేచున్నారు. ఓకే, కాస్త ఉత్సాహంగా బల్ల ముందుకొచ్చింది. ఆమె కేక్ కట్ చేసింది. రవిచంద్ర చిన్న ముక్క తీసి ఆమె నోట్లో పెట్టాడు. అందరూ చప్పట్లు కొట్టారు. పార్టీ మొదలైంది. బర్త్డే బేబీ, ఓ పాట పాడు. స్నేహితురాళ్లంతా బలవంతం చేశారు. నా పాట ఏం వింటారు? మా రవిచంద్ర బావా మిమిక్రీ చేస్తారు చూడండి బావా, ప్లీజ్. ఛా, నువ్వు ఏడుస్తావని వచ్చాను. నా కవతలా బోలెడు పని ఉంది. కోకకోలా గటగట తాగేశాడు. నా మర్యాద కాపాడు బావా. ఒక్కటంటే ఒక్కటే ఐటెం. మా జయకు కోపం వస్తే ఎలా మాట్లాడుతుందో చూపిస్తాను. బాటిల్ కింద పెట్టి జయకంఠాన్ని అనుకరించాడు. బయట గుమ్మంలో నిలబడి ఉన్న సుగుణాగర్రావును ఎవ్వరూ గమనించలేదు. అందరూ గొల్లున నవ్వారు. రవి వెళ్తానన్నాడు. ఇంకొక్క ఐటెం. అవును బావా, పిన్నిని అనుకరించు. అక్కయ్యనా? లేదు, మా పరిమళక్క ఎలా బదులడుగుతుందో చూపుతాను. అతను చేసిన దానికి అందరూ నవ్వారు. సుగుణాకర్రావు కోపంగా పైకి వెళ్ళటం ఎవ్వరూ గమనించలేదు.
వండర్ఫుల్ బావా, జయ సంతోషించింది. మరీ నేను వెళ్ళిరానా? అక్కయ్య మరో గంట ఉండి వచ్చేయాలి. అలాగేలే అంది కమలమ్మ. పోలీసు ఉద్యోగంలో ఉండగా ఉరుకులు పరుగులు, ఇప్పుడేం తొందరబాబు? బుల్లెట్ గేట్ దాటిపోయింది. జయ నవ్వింది. స్నేహ బృందం అంతా వెళ్ళిపోయారు. అమ్మా, ఒక్క ప్రాణ స్నేహితురాలివి, ఈ పూట చూడాలమ్మా, స్వీట్స్ తీసుకువెడతాను అన్నది. ఇంత రాత్ర ఏమంత రాత్ర అయింది? 8 కాలేదు. ఏంటమ్మా? సుగుణాకర్రావు దిగాడు. ఏం లేదు, ఏం లేదు డాడీ, ఓ ఫ్రెండ్ని చూద్దామని నసిగింది. నేను బయటికి వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాన్రా అన్నాడాయన. భోజనం చేయకుండానే వెళ్తారా? అలివేలు పసందైన విందు అవతలుంది, వస్తాను. అక్కడున్న స్వీట్సు, కేకు, పళ్ళు సంచిలో వేసుకుని బయలుదేరిందామె. జయను ఆమె చెప్పిన దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు రావు. ఆయన ముఖం గంభీరంగా ఎందుకుందో అర్థం కాలేదు ఆమెకు. వెళ్ళి తలుపు తట్టింది. కిషోర్ తలుపు తీశాడు. జయా, నువ్వా? ఆశ్చర్యంగా అడిగాడు. ఆహా, నేనే. నువ్వు వస్తానని రావు, నేనైనా రాకపోతే ఎలా అంది. అతని ముఖం వాడి ఉంది. సారీ జయా, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు వెళ్ళాలి అన్నాడు బాధగా. ఆమె మరేమనలేదు, తలుపేసింది. కాస్త నవ్వు బాబు, నవ్వు అని అతని నోట్లో లడ్డు పెట్టింది. అతను ఉక్కిరి బిక్కిరై లడ్డు తినేశాడు. గ్లాస్తో నీళ్లు తాగాడు. నీ ప్రతి పని ఉక్కిరి బిక్కిరి చేసేదిగా ఉంటుంది. నవ్వుతో ఆమె దగ్గరగా వచ్చి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇదే నా బహుమతి అన్నాడు కిషోర్. ఎన్నాళ్ళి అజ్ఞాతవాసం? రేపు చావో బ్రతుకో తేల్చుకుంటాను జయా అన్నాడు. తలుపు తట్టారెవరో. కిషోర్ తలుపు తీశాడు. రహీం, ఖాళీ ఉన్నారు. కిషోర్, బంధు వచ్చారు. రవిచంద్ర సస్పెన్షన్, మనల్ని తప్పుదారి పట్టించే నాటకం. అతను భవానీలా గొంతు మార్చి రజితను సత్యసాయి క్లబ్లో ఉంచి చాలా విషయాలు సేకరించాడు. మొదట ఫ్యాక్టరీని కాపాడుతూ అతన్ని అంతం చేయాలి. మీరు బయట నిల్చోండి, ఒక్క నిమిషంలో వచ్చేస్తాను అన్నాడు. జయ స్థాణువులో నిలబడిపోయింది. ఓ, ఈ అలవాటు నీకు ఉందన్నమాట. జయ వంక వంకరగా చూశాడు ఖాళీ. ఖాళీ, ఈ విషయాలు అనవసరం. జయా, నువ్వు వెళ్ళిపో అనునయంగా చెప్పాడు. ఆమె భయంగా వారి వెంక చూసి బయటకు వచ్చింది. తను తొందరగా కమలమ్మకి ఈ విషయం చెప్పాలి. త్వరగా నడక సాగించింది. వాళ్ళు ముగ్గురు మరోవైపు వెళ్లారు. జయా మరో 10 గజాలు నడిస్తే ఆటో స్టాండ్ చేరుకుంటుంది. వెనక నుండి వచ్చిన వారు ఆమె నోరు మూసి గాల్లోకి లేపారు. తన్నుకుంటూ అరిచింది. వాళ్ళు లెక్క చేయలేదు. దారిన వెళ్లేవారెవరో ఆటంకపరిచారు. నా చెల్లెలండి, మెంటల్ పేషెంట్, సీరియస్గా చెప్పాడు ఖాళీ. కాస్త దూరంలో ఆపిన వ్యాన్లో ఎక్కించాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? భయంగా చూసింది. మొదట మా బంధు దగ్గరకు, ఆ తరువాత నీ చాకచక్యాన్ని బట్టి, మా బంధు ఆజ్ఞను బట్టి నన్నుగా పంపాలా బ్రోతల్ హౌస్కి పంపాలా ఆలోచిస్తాం. మా డాడీ మీ ప్రాణాలు తీస్తాడు, అతనికి ఆ ఛాన్స్ ఇవ్వం, మేమే అతని ప్రాణాలు తీస్తాం అన్నాడు. జయ భయం భయంగా చూడ్డం తప్ప మరేం చేయలేకపోయింది. తను ప్రేమించి ఆరాధించే వ్యక్తి ఈ నేచుల నేస్తమా? ఊహించలేకపోయింది. పోలీస్ జీపు, సైకిల్ మోటార్లు ఆగి ఉన్నాయి. అక్కడ దారి లేదు. ప్రసాద్ దిగాడు. రవిచంద్ర గారు, ఆమె మనల్ని తప్పుదారి పట్టించలేదు కదా? నో ప్రసాద్, అవకాశం లేదు. ప్రసాద్, మన దారిని నిరోధించిన గుబురు చెట్లను చూస్తే ఏమనిపిస్తోంది? ఏం లేదు, ఎవరో ఇక్కడ వెహికల్ రివర్స్ చేసేవారనిపించింది. కాదు, హడావుడి కొత్తగా సృష్టించింది. కమాన్, 303, అందరూ దిగండి, కొమ్మలు తొలగించాలి అన్నాడు. అందరూ దిగారు. మనం వస్తున్నామని పసిగట్టారంటారా? అనే నేను అనుకుంటున్నాను. రజిత ఇల్లు చేరలేదు. రెండవది, నిన్న లారీలు పట్టుకున్నాం. అయితే ఆ శత్రువులను ముఖాముఖి ఎదుర్కొంటున్నామన్నమాట అన్నాడు. పిండార బోసినట్లున్న వెన్నెల్లో పరిసరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎదురుగా తెల్లని పలుగు గుట్టలు కనిపిస్తున్నాయి. అవి ఒకప్పుడు కప్పులు, సాసర్లు చేయటానికి ఉపయోగిస్తాము అనుకున్నారు. బియ్యపురాళ్ళు లేదా రాళ్ల బియ్యం తయారు చేయటానికి ఉపయోగపడిందన్నమాట. ఆ గుట్టల కింద లోయలు కనిపిస్తున్నాయి. ప్రసాద్, గుట్టలను చూసైనా మన సీనియర్స్ అనుమానించలేదా? అనుమానించిన ఆరా తీయడానికి భయపడి ఉంటారు. నిర్భయంగా రంగంలోకి దూకిన వాసుదేవ్ ఏమయ్యాడో వారికి తెలుసు. పిరికితనమే కాక వాళ్ళందరి వద్ద నుండి వాళ్ళకి ఏదైనా ముడుతుందేమో, అందులో సందేహం లేదు సార్. మెడ మీద తలకాయ ఉన్నవాడైనా ఊహించగలడు. మన డిపార్ట్మెంట్ వారి జీతాలు ఎంత, వారి హోదా ఎలా ఉంటుంది? ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు నడిచారు. రవిచంద్ర ఊహించింది నిజం. అక్కడ దారి కనపడకుండా పొదలు, కొమ్మలు అడ్డం వేశారు. 1 గంట తర్వాత దారి ఏర్పడింది. తిరిగి తిరిగి వెళ్ళి ఆగింది జీపు. మిగతా వెహికల్స్ కూడా ఆగాయి. సరిగ్గా సత్యసాయి క్లబ్ క్రింది భాగానికి వచ్చారు. ఆ మసక వెన్నెల్లో ఫ్యాక్టరీ బిల్డింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. లైట్లు ఉంటే ఎవరైనా చూస్తారని కాబోలు. చీకటిమయంగా ఉంది అంతా. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఉంటారు. ఇలాంటి పనులు
మంచి ఉద్దేశంతో చేస్తే మానవాళికి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. కొంత ఫిలసాఫికల్ అవుట్లుక్ మన వాళ్ళలో ఇంకా రాలేదు, నిట్టూర్చాడు రవిచంద్ర. సార్, ముందు కొంతమంది బలగంతో నేను అటాక్ చేస్తాను, అవసరం అనుకుంటే మీరు రండి. వద్దు ప్రసాద్, నా దగ్గర ప్లాన్ ఉంది, దాన్ని క్షుణ్ణంగా చదివాను, ఎలా ఎంటర్ కావాలో తెలుస్తుంది, అదను చూసి నువ్వురా. రవిచంద్ర టకటకా లోపలికి వెళ్ళాడు. లైట్లు లేవు, టార్చ్ వెలిగించారు. 303 మెయిన్ ఎక్కడుందో చూడు, టార్చ్తో అంతా చూశారు. మెయిన్ ఆన్ చేయగానే కరెంట్ వచ్చింది. చీకటిగా భయంకరంగా ఉన్న పరిసరాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. కాగితం పరీక్షించి ఒక గదిలో నుండి మరో హాల్లోకి వెళ్ళాడు. ఒక్క మనిషి లేడు, అంతా గాలించారు. పరికరాలు, కొన్ని వస్తువులు ఉన్నాయి. గోడౌన్స్ నిండా తయారైన రాళ్ల బియ్యం ఉన్నాయి. రవిచంద్ర క్షణం ఆలోచించాడు, బిజిల్ వేశాడు. అది అందరూ ఒకచోట కూడమని సంకేతం. బిలబిలమంటూ అందరూ వచ్చారు. పదండి బయటికి, మనం రైడ్ చేస్తామని తెలిసి ఎక్కడో టైం బాంబ్ పెట్టారు అన్నాడు కంగారుగా. అందరూ బయటకు వచ్చారు. ఏమైంది సార్? ప్రసాద్ కంగారుగా అడిగాడు. వాళ్ళు మనకు ఫ్యాక్టరీ ఆచూకీ తెలిసిందని గ్రహించగానే పారిపోయారు. ప్రసాద్, ఫ్యాక్టరీ మనం స్వాధీనం చేసుకుంటామని తెలుసు, అందుకే టైం బాంబ్ పెట్టి ఉంటారు అనుకుంటున్నాను. కాస్త దూరం వెళ్ళి చూద్దామంటారా? ఫ్యాక్టరీ బిల్డింగ్ నాశనమైపోవాల్సిందేనా? నో నో ప్రసాద్, మీరంతా దూరంగా ఉండండి, నేను అదెక్కడున్నదో లొకేట్ చేశాను. రవిచంద్ర ముందుకు పోబోయాడు. నో సార్, మేము ఈ బిల్డింగ్ కోసం మీ ప్రాణాలు బలి ఇవ్వనివ్వం, ప్రసాద్ దృఢంగా చెప్పాడు. ప్రసాద్, ఎవరూ నన్ను ఆపలేరు. ఇది ప్రభుత్వ దృష్టికి తేవాలని ప్రయత్నించిన తండ్రి లాంటి బావగారు మరణించారు, ఆయన కోసమైనా నేను దీన్ని రక్షించాలి. దృఢంగా పలికి ముందుకు దూకాడు. పదండి, పోతే అందరం పోదాం, నలుగురం నాలుగు మూలల వెతికితే త్వరగా కనుక్కుంటాం. కొందరు ఆగిపోయినా మరికొందరు ప్రసాద్ని అనుసరించారు. రవిచంద్ర వెతుకుతూనే ప్రసాద్ను వెళ్లమని హెచ్చరిస్తున్నాడు బంగళా అంతా గాలిస్తూ. మిమ్మల్ని చూసైనా నేర్చుకోకపోతే ఎలా? ప్రసాద్ జవాబిస్తూ అరుస్తున్నాడు. ప్లాన్ చేతిలో పరుచుకొని ఆలోచించాడు. మధ్య గదిని ప్రయోగశాల అని రాసింది, అక్కడే ఉంటుందన్న నమ్మకంతో అక్కడికి వెళ్ళాడు. అతని ఊహే నిజమైంది. ప్రయోగశాలలో ఉంది టైం బాంబ్. టైం ఎంత మాత్రం లేదు, 3 నిమిషాల వ్యవధిలో క్రిందికి దిగలేదు. ఆలోచించి బాల్కనీల నుండి కిందికి చూశాడు. పొదలు, గడ్డి ఉన్నాయి. మీద నుండి ప్రసాద్ పోలీస్ బృందం చేసే హాహాకారాలు లెక్క చేయకుండా దూకేశాడు రవిచంద్ర. అతను విసరకుండానే దూరంగా దొర్లిపోయింది బాంబు. రవిచంద్ర కోసం పరిగెత్తి చూస్తూ ఉండగానే బ్రహ్మాండం బద్దలైనట్లు శబ్దం చేస్తూ ఎదుటి గుట్టలు కూలసాగాయి. రవిచంద్ర గారు, ప్రసాద్ ఆర్తనాదం ఆ శబ్దంలో వినిపించలేదు. అదనపు పోలీసులు వచ్చి రవిచంద్ర కోసం గాలించారు. ఎక్కడా అతని జాడా కనిపించలేదు. ప్రసాద్ పోలీస్ ఆఫీసర్నన్న సంగతి కూడా మర్చిపోయి పసిపిల్లాడిలా విలపించాడు. మిస్టర్ ప్రసాద్, బీ బోల్డ్, డిఎస్పీ భుజం తట్టాడు. అతను వెనుతిరిగాడు. రవిచంద్రను పొట్టన పెట్టుకుని ఈ కేసును వదిలిపెట్టను సార్. పదండి, సత్యసాయి క్లబ్ మీద దాడి చేయడానికి అనుమతి ఇవ్వండి. అతను ఆవేశంతో ఊగిపోయాడు. పదండి, అందరూ భారమైన హృదయంతో వెనుతిరిగారు. ప్రతి ఒక్కరూ రవిచంద్ర తమతో మెదిలిన విధానం తలుచుకుంటున్నారు. మరో గంటలో బయలుదేరే ప్లేన్లో 10 మంది వెళ్ళిపోతున్నారు. ఆ 10 మంది అమ్మాయిల్లో రజిత కూడా ఉంది. వాళ్ళందరికీ మత్తు పదార్థాలు ఇవ్వబడ్డాయి. ప్రాణం లేనట్టు వేళ్లాడినారు అంతా. దూరంగా కమలమ్మ కుర్చీలో కూర్చుంది. ఆమెకి ఇరువైపులా 2 మనుషులు నిలబడ్డారు. కదిలితే కాల్చి పడేసేలాగున్నారు. కమలమ్మ, మారు మాట్లాడక ఈ ఆస్తి మా పేర ట్రాన్స్ఫర్ అయినట్టు ఈ కాగితాలపై సంతకం చేయి, లేదా నీ ప్రాణం, నీ తమ్ముడు రవిచంద్ర ప్రాణం ప్రమాదంలో చిక్కుకుంటుంది, బంధు అడిగాడు అధికారపూరితమైన కంఠంతో. ఆ కంఠం ఎక్కడో విన్నట్లుంది. ఆస్తిపాస్తులు ఏం కావాలన్నా తీసుకోండి, నా తమ్ముడిని ఏమనొద్దు, బ్రతిమాలుతూ పేపర్లకై చేయి చాపింది. గుడ్, అలా ఉండాలి. ఈ విషయంలో నీ భర్త కంటే నువ్వే తెలివైన దానివి. ఆయన మా మాట వింటే ఇంకా 10 ఏళ్ళు బతికేవాడు అన్నాడు. ఛీ, నా భర్తను హత్య చేశారా? దిగ్భ్రాంతిగా అడిగింది. గతంతో ప్రమేయం లేదు, జరగబోయేవి ఆలోచించు. స్టాంప్ కాగితాలు ఆమె ముందుంచాడు. ఆమె పెన్ తీసుకుంది. రామ్ గులాం వగరుస్తూ వచ్చాడు. అతనికి చాలా ఆందోళనగా ఉంది. ఏం, బిల్డింగ్ స్మాష్ అయిందా? బంధు అడిగాడు. కాలేదు బంధు, ప్రాణాలకు తెగించి రవిచంద్ర టైం బాంబును కనుక్కున్నాడు. అది తీసుకొని దూరం పరిగెత్తి ఎదురుకొండలు స్మాష్ చేసి తను స్మాష్ అయిపోయాడు. ఏమిటి నా రవి అడుగుతుండగానే ఆమె చేతిలోని పెన్ను జారి కింద పడింది. ఆహా, శవం కూడా దొరకకుండా రామ్ గులాం మాట్లాడుతుండగానే కమలమ్మ స్పృహ తప్పిపోయింది. ఈడియట్, రోగ్, ఆమె ముందు ఈ మాట ఎందుకు చెప్పావు? బంధు చావ్. బంధు చేతిలోని పిస్టల్ పేల్చాడు. రామ్ గులాం నేలకూలాడు. మరోసారి కాల్చాడు.
నాకీ శిక్ష పడాల్సిందే, నాకే కాదు దేశ శ్రేయస్సు విస్మరించిన ప్రతివాడికి పడవలసిన శిక్ష. అతను స్పృహ తప్పిపోయాడు. ఈడ్చి పడేయండి, కొత్త పిట్ట దొరికింది బంధు, ఖాళీ వచ్చాడు. ఈడ్చుకు వచ్చి వీళ్లతో పాటు పంపించండి త్వరగా, పోలీసుకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంటుంది, అలాగే లారీ తీయండి. కమాన్, ఖాళీ అమ్మాయిని ఈడ్చుకు వచ్చి రజిత పక్కన కూలేశాడు. దుర్మార్గుడా, మా నాన్నకు తెలిస్తే మీ ప్రాణాలు తీస్తాడ్రా, మా అమ్మ ఎంత వెతుకుతోందో, ఆ అమ్మాయి ఏడ్చింది. ఆమె ఎవరో కాదు, జయ. అక్కడ స్పృహ తప్పిన కమలమ్మను చూసింది, ఫుల్ సూట్లో ఉన్న బంధువును చూసింది. మీకు నమస్కారం పెడతామండి, మా పిన్ని ఏం చేసింది మిమ్మల్ని, మీ కూతురు అయితే ఇలాగే చేస్తారా, చేతులు జోడించింది జయ. బంధు మాట రానట్టు ఉండిపోయాడు. ఈ లోపల కిషోర్ దూకాడు కొదమసింగంలా. బంధు, కావాలంటే నా ప్రాణాలు తీయండి, మీరు చెప్పిన అడ్డమైన పనులు చేస్తున్నాను, నన్ను ప్రేమించిన నేరానికి ఆ అమ్మాయిని బలి చేయకండి. కిషోర్ అల్లాడుతూ జయ వచ్చి అతడిని కరుచుకుపోయింది. కిషోర్, ప్రాణాల మీద తీపి ఉంటే దాన్ని వదిలేయ్, అవతల ట్రక్ సిద్ధంగా ఉంది, పోలీసులు ఈ పాటికే రావాల్సింది, కానీ పిచ్చివాళ్లు రవిగాడి శవం కోసం వెతుకుతున్నారు. టైగర్ వచ్చాడు, అతని చేతిలో పిస్టల్ ఉంది. టైగర్, కిషోర్కి నేను వాగ్దానం చేశాను, ఈరోజు సహకరిస్తే అతన్ని వదిలేస్తానని, వాళ్లను వెళ్ళనివ్వు. బంధు, ఏమిటి నాటకం, నేను బాస్కు వాగ్దానం చేశాను రజితను వివాహం చేసుకుంటానని. టైగర్, కావాలంటే ఆ రజితను తీసుకుని వెళ్ళు, అంతేగాని నాతో తర్కించకు, ఆలస్యం అవుతుంది. ఓహో, మిమ్మల్ని తెలుసుకోవటమే చాలా ఆలస్యమైంది, ఈ ఉదారత ఎప్పటి నుండి? నేను జవాబు చెప్తాను మిస్టర్ టైగర్. జయ, ఈ అమ్మాయి మీ బంధు కూతురు గనక. గుమ్మంలో రవిచంద్ర నిలబడి ఉన్నాడు. అతని ముఖం, కాళ్ళు, చేతులు చెక్కుకుపోయాయి. బావా, నువ్వు బ్రతికే ఉన్నావా? కిషోర్ను వదిలి రవిచంద్రకు ఎదురుగా వెళ్ళింది. అప్పుడే పేల్చిన పిస్టల్ ఆమె వీపుల నుండి పోయేదే, కానీ రవిచంద్ర మెరుపులా ఆమె భుజాలు పట్టి కూర్చుండ చేసి తను కూర్చున్నాడు. రవిచంద్ర, ఈ భవనంలో ప్రవేశించి తప్పించకపోవటం మిమిక్రీ చేయటం కాదు, క్రూరంగా చూశాడు. బంధు, ఊరఫ్ భగవాన్జీ, ఊరఫ్ సుగుణాకర్రావు గారు, మీ ఆట కట్టు. జయను లేపి తన కట్టుగా నిలబెట్టుకున్నాడు. బావా, కాలుస్తాడు, జయ భయపడింది. భయం లేదు జయ, ఇందాక కాల్చింది నన్ను, నువ్వు వడ్డొస్తావని తెలియదు. టైగర్ జయవైపు గురిపెట్టాడు. అంతే, అతని గుండెల్లో భవానీ సుగుణాకర్రావు పేల్చిన గుళ్ళు తూట్లు పొడిచాయి. ప్రాణం పోయేటప్పుడు వణుకుతూ ఆఖరుసారి ట్రిగ్గర్ నొక్కాడు. గురి తప్పి సుగుణాకర్రావు భుజానికి తాకింది. బంధు, కమాండియర్, భవానీ అతనికి చేయుతునిచ్చి లేపింది. పిస్టల్ కవలమ్మ వైపు గుమిరిపెట్టింది. మిస్టర్ రవిచంద్ర, అతి తెలివి ప్రదర్శించక ఆ అమ్మాయిని వదులు, లేకపోతే మీ అక్క ప్రాణాలు పోతాయి అన్నది భవానీ. రవిచంద్ర ఆలోచించాడు. నిరాయుధుడై రావటం సాహసమే, జయను వదిలిన మరుక్షణం తన ప్రాణాలు తీస్తారు, వదలకపోతే అక్క ప్రాణాలు తీస్తారు. అతను ఆలోచిస్తూ ఉండగానే దూరంగా నిలబడిన కిషోర్ భవానీ చేపై తన్నాడు. ఖాళీ రహమత్ వచ్చారు. అందరూ ఆఖరి క్షణం అటో ఇటో తేల్చుకుందామని ప్రాణాలకు తెగించి పోరాడారు. బయట కాల్పులు వినిపించాయి. ప్రసాద్ పరుగు పరుగున వచ్చి రవిచంద్రను కౌగిలించుకున్నాడు. మిగిలిన వారంతా సరెండర్ అయిపోయారు. రవి రావు ముఖానికి ఉన్న మాస్క్ లాగాడు. వీళ్ళందరికీ మొదట చికిత్స జరపాలి. రవిచంద్ర అక్కకు స్పృహ తెప్పించే ప్రయత్నం చేశాడు. అలివేలను పట్టడం ఎవ్వరి తరం కావటం లేదు. కిషోర్ కూడా అవరెస్ట్ కావడంతో జయ నిర్లిప్తంగా ఉంటుంది. రాళ్ల బియ్యం తయారు చేస్తున్న వారిని పట్టుకోవాలని ప్రయత్నించి సాధించినందుకు చిన్న టీ పార్టీ, అభినందన సభ ఏర్పాటు చేశారు రవిచంద్ర కోసం. రజితను రమ్మని చెప్పాడు. ఆమె వచ్చేసరికి జయ తల నిమురుతున్నాడు రవిచంద్ర. ప్రభుత్వం కిషోర్ని అప్రూవర్గా తీసుకుంటుందని నచ్చజెప్పాడు. ఏమో నాయన, నాకు బ్రతుకు మీద ఎక్కడలేని విసుగు కలుగుతోంది అన్నది కళ్ళొత్తుకుని. మీరేం నాకు పరాయివారా? జయ సంగతి నాకు వదిలయ్యత్తయ్యా. మీ మామయ్యకి ఏం తక్కువ అని ఇలా చేశారు? తక్కువ ఉన్నవాడు తప్పుడు పనులు చేయడత్త. దురాశ, బావగారి ఆస్తి ఆయన పెంపుడు తల్లిదండ్రులది, మీకు రాదని తెలుసు. తరువాత వారసుడు తను కాబట్టి బావగారు పోతే అంతా తనకే వస్తుందని భావించాడు. ఆయన అక్కయ్య పేరు రాసిన సంగతి ఆలస్యంగా తెలిసింది. అప్పుడే వ్యాపారంలో దెబ్బతిని పార్ట్నర్ను చంపిన బాసాన పడే నీలకంఠంతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి చెయ్యని అఘాయిత్యం లేదు. ఆశ కంతు లేకుండా పెంచుకున్నారు. శ్రీపతి కూతురు రజితను నీలకంఠం తన కూతురుగా పెంచాడు. ఇవన్నీ ఆరా తీస్తున్నాడని హెచ్చరించాడని యాక్సిడెంట్ సృష్టించి బావను అడ్డు తొలగించుకున్నారు. అబద్ధం అబద్ధం, ఏ అన్నా తన తమ్ముడిని చంపడు. అలివేలు జుట్టు పీక్కుంది. కానీ మామయ్య చంపాడు. ఈనాడే కాదు, ఏనాడు తరిచినా దుష్టులు దురాశ పనులు ఉండే ఉన్నారు. రవిచంద్ర ఓదార్చాడు. ఏమో, నా బుర్ర తిరిగిపోతోంది, ఆమె ఇంకా ఏడుస్తూనే ఉంది.
వద్దత్తయ్యా, మీ కంట తడిచూడకుండా ఉండాలని ప్రయత్నిద్దాం. మామయ్య ఆస్తి అక్కయ్య నాకిస్తుందని, జయను నాకివ్వాలని ఆయన శతవిధాల ప్రయత్నం చేశారు. ఏమోరా, ఆవిడ కళ్ళు మూసుకుంది. రవి, కమలం వచ్చింది. ఏమక్కయ్యా? ఇన్ని అనర్థాలకు మూలకారణమైన ఆస్తి నాకు నీకు వద్దురా, ఏదైనా ఆశ్రమానికి ఇచ్చేయి అన్నది నిర్లిప్తంగా. అలాగేలే అక్కయ్యా, ఫ్యాక్టరీ భవనంలో ఏదో స్థాపించాలనుకుంటున్నారు, వాళ్ళకిద్దాం. వచ్చావా రజిత? వస్తానక్కయ్యా. రజిత మౌనంగా అతడిని అనుసరించింది. మీ మామయ్య అని ఎప్పుడు అనుమానించారు? అనుమానించి చాలా రోజులైంది, కానీ లక్ష్మీపతి మాటలు విన్నాక అనుమానానికి ఒక స్వరూపం ఏర్పడింది. ఆయన మాస్క్ వేసుకుని మోసగిస్తున్నారేమో అనిపించింది. ఇద్దరూ హోటల్ చేరారు. అప్పటికే అందరూ అక్కడున్నారు. అందరూ రవిచంద్రను, అతనికి సహాయం చేసిన రజితను కొనియాడారు. పార్టీ ఘనంగా ముగిసింది. పూలదండలు వేశారు. అది నా డ్యూటీ మాత్రమే అని సమాధానం చెప్పాడు. నీ ధ్వని అనుకరణ కళ నీకు ఎంతో తోడ్పడింది కదా, ఇక మీదట సిఐడి విజిలెన్స్లో ఉండేవారికి ఈ విద్య కంపల్సరీ అందాం. డిఎస్పీ మాటలకి అందరూ గొల్లును నవ్వారు. అదొక్కటే కాదు, రవిచంద్ర గొప్ప నటకుడు, ఉద్యోగం పోయిందని బాగా నమ్మించాడు. నమ్మించడమే కాక మిస్ రజితతో ప్రేమ నటించాడు. ఎవ్వరూ అనుమానించిన విధంగా కూపీలాగాడు. వండర్ఫుల్, అందరూ నవ్వారు. రజిత హృదయంపై సమ్మెట పోట్లలా తగిలాయి ఆ మాటలు. తను అతన్ని ఆరాధించి అభిమానించింది. అదంతా నటనాన్ని సరిపెట్టుకోగలదా? తనదే పొరపాటు. ఇద్దరు శత్రువుల మధ్య ప్రేమ ఉంటుందా? తన కళంకం మర్చిపోతగ్గదా? నెమ్మదిగా లేచింది. తను ఎంతమందిని ప్రేమించినట్టు నటించి మోసగించలేదు. ఇప్పుడు తన చిత్తుగా ఓడిపోయింది. మీరేం నాకు పరాయివారా? జయసంగతి నాకు వదిలేయత్తయ్యా. ఆమె చెవి దగ్గర ఎవరో రొద పెట్టారు. కారే కన్నీరు ఒత్తుకోవటం మర్చిపోయింది. ఆమె వచ్చేసరికి రవిచంద్ర జయ తల నిమురుతున్న దృశ్యం సజీవంగా ఆమె కళ్ళ ముందు కదిలింది. కళ్ళొత్తుకుంది. ఆ బొమ్మను తుడిచినట్టు కన్నీరు బయటకొచ్చింది. ఈ సభ్య సమాజంలో నీకు చోటు లేదు. రవిచంద్ర లాంటి వారు నీతో ప్రేమ నటిస్తారే తప్ప ప్రేమించరు. అలాంటి వారి అండన బ్రతికే అర్హత లేదు అని అజ్ఞాత కంఠం అరవసాగింది. గుండెలు పిండుతున్న బాధ ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారు? లక్ష్మీపతి దగ్గర ఉండలేదు. ఉద్యోగం వస్తే రవి వల్లే రావాలి. అతను తనవాడు కాదన్న ఊహే భరించలేకపోతుంది. లిఫ్ట్ కావాలా మేడం? ఉలిక్కిపడి చూసింది. మోటార్ బైక్ ఆపి నిల్చున్నాడు రవిచంద్ర. నాకు గమ్యమే తెలియదు, లిఫ్ట్ ఎందుకు? దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. గమ్యం నేను చూపాలా? పరిహాసం చాలు. పరిణయమే తరువాయి అంటావా? అయితే పద, గుడికి శాస్త్రోక్తంగా చేసుకోవాలన్నా, రిజిస్టర్ మ్యారేజ్ అన్నా కొంత సమయం పడుతుంది. అతని కళ్ళు కొంటెదనంతో మెరుస్తున్నాయి. ఇంకా నటించవలసిన పనిలేదు అన్నది రోషంగా. మై గాడ్, తమరి కోపానికి కారణమాదా? చూడు రజిత, ఆ పరిస్థితులలో అలా చెప్పక మరోలా చెప్తే లాకప్లో పెట్టేవారు. చేయి పట్టి లాగాడు. ఆమె కళ్ళు ఒత్తాడు. ఎక్కు. జయనేం చేస్తారు? కిషోర్ను విడిపించి వాళ్ళిద్దరికీ వివాహం చేస్తాను. రజీ, మై స్వీట్, నా వంక చూడు, నటిస్తున్నానేమో. చ, రోడ్డు. అతనికి దూరంగా జరిగింది. ఎక్కడికి? ఇంటికే. హోటల్కి ఒంటరిగా వెళ్ళటం ఈరోజు క్షేమకరం కాదు. మనం చాలా సంతోషంగా ఉన్నాం. రవి వెనక సీటు మీద కూర్చొని అతని భుజం మీద తలవాల్చింది. అతని నడుం చుట్టూ చేయి వేసి ముందుకు వాలింది. రవిచంద్ర బైక్ స్టార్ట్ చేశాడు. బుల్లెట్ విమానంలా ఇంటివైపు దూసుకుపోయింది. సమాప్తం. రవిచంద్ర నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.